వాళ్ళకి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ టైప్ ఆఫ్ పీపుల్ అందులోకి రాకపోవాలి. రెండోది ఏంటి, ఆర్గనైజేషన్ మ్యాటర్స్ లో వాళ్ళకి ఎప్పుడు బిజీగా ఉంచి పర్సనల్ ప్రాబ్లమ్స్ గిరిగించుకుంటున్నారు, లేకపోతే ఏరు శాఖలా అయిపోతుంది. ఏరు శాఖలో ఉంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ నుంచి చాలా డైనమిక్ గా పనిచేస్తున్నారు, స్పిరిచువల్ యాక్టివిటీ మరుగే చేస్తున్నారు సార్. అది ఎప్పుడైతే అశ్రద్ధ చేయడం మొదలెట్టారు ఆఫీస్ బేరర్స్ రేడికారు, వీక్ లో ఊరికి నేను సత్సంగం తప్ప మిగతా 5 రోజులు మెంబర్స్ తో కాంటాక్ట్ లేదు. ఊళ్ళో ఎవరినో ఒకరిని మీట్ అవుతాను సోషల్ గా, ఆ మీట్ అయ్యేదే మెంబర్స్ వారానికి కొన్నో రోజుకో ఇద్దరు. మేము ఈ అసైన్మెంట్ కాసేపు కబుర్లు చెప్తున్నాను, ఏ కబుర్లు కాకుండా ఇవి చెప్తాను, ఈ బుక్ చదివారా ఆ బుక్ చదివారా, లివింగ్ ఇంట్రెస్ట్ పత్రిక చదివేవాళ్ళు అనుకుంటారు, కమ్యూనిస్టులు మెయింటైన్ చేసేది అది, ఈ అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్స్ ఎలా ఏమి ఎందుకుంటాయి, వాటి స్పిరిచువల్ వాల్యూ ఏం లేకపోయినా ఈ బ్రదర్హుడ్ అది మెయింటైన్ చేయాలి. తర్వాత ఎప్పుడో అడ్వాన్స్ స్పిరిచువల్ పీపుల్ ఏమక్కర్ లేకుండా వాళ్ళందరూ కంటిన్యూస్ గా ఈ బాగు కనెక్షన్ ఫ్లో అవుతున్నట్టు వాడికి 24 గంటల స్పిరిచువల్ జరిగింది. శరీరం ఇంద్రియాలు యొక్క ఫ్లక్చువేషన్ దాటి పై చెప్తాను, ఈ లోపల గ్రహాలు గోచారాలు చంద్రుడు గోచారాలు ఇవి ఎడుతుంటే ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది ఇస్తాను. ఒకటి ఫస్ట్ పాయింట్ డైలీ మెడిటేషన్, అది లివింగ్ సాధన లేకుండా ఏం కాదు. ఎప్పుడో వారానికి ఒకసారి పొద్దున్న నేను కెనాల్స్ తవ్వుకోవాలి తెలాలి వెళ్ళాలి కాబట్టి మెడిటేషన్ చేయని చెప్పి అది స్టూడెంట్ ఆర్గనైజ్ ఎప్పుడైనా దాన్ని చెస్ట్ పెట్ మరి డిఆర్ బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ రెగ్యులర్ థింగ్ దిస్ నాట్ ఎ రీజన్ దెన్ ఇస్ ఎక్స్క్యూజ్. ఎవరికి నాకైనా నీకైనా ఎప్పుడు కూడా సే దట్ యు ఆర్ టూ బిజీ ఫర్ ఎనీథింగ్ దట్ మీన్స్ యువర్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ వర్క్ టైమ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ వాట్ ఎవర్ యువర్ గాట్ ఇంట్రెస్ట్ యూ విల్ ఫైండ్ ఆల్వేస్ టైం ఫర్ దట్. రైలుకి పరిగెత్తులు కూడా ఏదో పని పూర్తి చేసుకుని ఉంటారు కదా, అర్జెంటుగా చేసుకోవాలంటే చేసుకుంటాడు చేసుకున్నా టైం అనగా ఇంట్రెస్ట్ అర్థం. మామూలు వాడి పరిభాషలో ఐ డోంట్ హ్యావ్ టైం అంటే ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అవుతాం, ఐ విల్ ఫైండ్ టైం అంటే ఐ విల్ ఫైండ్ పూజ కాదు నేను చెప్పేది, నా ఐడియాస్ మీ ఐడియాస్ మార్చి అర్థం చేసుకోకూడదు అప్పుడు అటాక్ ఉంటాము మేనేజ్ చేసుకో. మీ ఐడియాస్ వదిలేసి నేను చెప్పి అండర్స్టాండ్ ట్రాన్స్లేటింగ్ మై ఐడియాస్ ఇంటూ యువర్ ఐడియాస్ డైలీ పూజ చెప్పాలండి మెడిటేషన్ పూజ అబ్సల్యూట్ గా స్పిరిచువల్లీ మై ఐస్ ఈస్ నో వాల్యూ. పూజ చేసిన ఇంకోటి దేవతార్చించిన మరో స్తోత్రాలు చేసిన యావరేజ్ ఏ జీరో వాల్యూ, అవుట్ ఆఫ్ హ్యాబిట్ చేస్తా ఉంది. మెడిటేషన్ ఒక్కటే చేత అయితే లేదుగా మనకి వస్తుంది, ఎయిర్పోర్ట్ లో పెట్టేది మనకి ఏదైనా స్పిరిచువల్ ఎనర్జీ ఇచ్చేది ఈ ఆర్గనైజేషన్ కానీ కారణం కానీ సస్టైన్ చేసేది ప్రాపర్ గా టేస్ట్ చేసి ఒకటే పని వచ్చాయి. మెడిటేషన్ కుటుంబానికి సంబంధం లేదు, నేను మెడిటేషన్ చేశానంటే మా ఇంటి వాళ్ళు చేసిన చేయకపోయినా దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఎవడైనా సరే ఎవరింటో వాళ్ళైతే అందరూ ఒకరోజు పుట్టరు అందరూ ఒకరోజు చావరు. అట్లాగే వీడు వీడు ఉన్నాడు వీడు ఏదో లోకం వీడిపోయి బతికినన్నాడు బతుకుతాడు సచ్చినప్పుడు చేస్తాడు అప్పుడు కాకుండా వేరే లెవెల్లో వీడు కంటిన్యూ అవుతుంది హ్యాబిట్ అయితే ఏ వీడు పోయిన తర్వాత వాళ్ళు ఇష్టమైతే మెయింటైన్ చేస్తారు లేకపోతే మానేసి అంతే కదా యాక్చువల్గా వీళ్ళు నో కంట్రోల్ అవ్వడం లేదా వాడు ముందు వాడు పట్టుకుంటే వీడు వీడేం చేయాలి వీచేదాన్ని వీడు తీసేదాన్ని అబ్సల్యూట్గా వన్స్ ఓవర్ బర్త్ అండ్ డెత్ సంబంధించిన మెడిటేషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్టార్ట్ బేసిస్ ఎక్కడి నుంచి వెయిటేషన్ బేస్ శరీరంలో మనం జీవించుంటాం లివింగ్ చేస్తుంది ఎవరి మూమెంట్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ నుంచి చేయాలి అది పర్సనల్ మ్యాటర్. ఇప్పుడు ఎంతోమంది క్లోజ్ రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉంటారు పిల్లవాడికి వీడు చచ్చిపోయినప్పుడు వాళ్ళందరూ సంబంధం లేకుండా పోతారు అక్కడి నుంచి దాని ప్రయారిటీ అది వీడు చచ్చిపోయానికి ఎందుకంటే అక్కడి నుంచి బిగిన్ అవుతుంది శరీరం వదిలేసి అంటారు ఉన్నప్పుడు డెవలప్ చేస్తుంది లేకపోయినా వీడితో కూడా వచ్చారు ఇంకేది దాని కాదు. తర్వాత ఒక మెడిటేషన్ తర్వాత ద్వారానే మనిషి చచ్చిన తర్వాత ఏం తనకి ఏం జరుగుతుందో తను వాచ్ చేసుకోగలుగుతాను. పూజ దేవత వచ్చిన మనిషి చచ్చిన తర్వాత వీడియో ఉపయోగపడేదో యాక్చువల్గా సర్వీస్ వర్క్ కానీ పుణ్యం కానీ సత్కర్మ కానీ ఏం చేయకుండా గుట్టిగా పూజ చేసిన వాడు ఏమి వచ్చాక ఇట్స్ వాల్యూ బుక్ వాల్యూ ఇస్ జీరో. ఇది షాకింగ్ గా ఉంటుంది చాలా మంది ఆర్థరాక్స్ బ్రాహ్మణ్ వాడు ఇష్ట చదువుతారు వీడు
వీళ్ళ 108 సార్లు శ్రీరామంతం చేశాడు, వీళ్ళ 108 సార్లు గాయత్రి చేశాడు, ఇవాళ 5 సార్లు చేశాడు, ఏమిటి వాటి? సో వాట్? రెండు ఉత్తరాలు నీళ్ళు కింద పోసాడు, 3 ఉత్తరాలు పంచపాత్రలో పోసాడు, 2 ఉత్తరాలు ఎత్తి జరుగుతున్నాడు, బతుకున్నంత మొత్తం టోటల్ చేస్తే ఎక్కడ జరిగితే ఎవరికి వీడు తాకే విచరణ ఉంటే గోడ మీద చెల్లిన ఉంటాయి. ఎఫెక్ట్ ఏమిటి వీడి? ఇతరులకి ఏదైనా హ్యాపీనెస్ అందించాడా వీడు ఆ కాలం చూస్తా? డిడ్ యూ మేక్ ఎనీబడి హ్యాపీ? నో అంటే నువ్వు ఎస్ అంత హార్డ్ వే అకౌంట్. డిడ్ యూ మేక్ ఎనీబడి అన్ హ్యాపీ? ఎస్ అండ్ ఎస్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి దానికి. తర్వాత జీవనోపాధి కాదు, ఇంకేదైనా బతికుంటానికి ఏదైనా జస్టిఫికేషన్ ఉందా? జీవనోపాధి కోసం చేసేవన్నీ వీడు వెళ్ళినప్పుడు సెలవు కోసం పెట్టే ట్రిక్కులు ఇవన్నీ వాటికి 0 వాల్యూ, గుట్టదాకలు వాటిని. ఇది కాక వేరే వేరే వాల్యూ ఉంటుంది. ఏం చేశారు వాటల్ సిటీ? జీవనోపాధి కాక వీడు చేసినే ఉందా? ఈ 3 కాలమ్స్ జాగ్రత్త చూసుకుంటే వీఆర్ లివింగ్ ప్రాపర్లీ. ఇవి వివేకం అంటే వాడు శంకరాచార్య చెప్పారు. నిత్యానికి వివేక జ్ఞానం ఉన్నది. ప్రతి నిత్యం లైఫ్ లో డైలీ చూసుకోవాలి. పర్మనెంట్ వాల్యూ ఉన్నది ఏమిటి, టెంపరీ వాల్యూ అసలు రియల్ వాల్యూ లేకుండా ఫాల్స్ వాల్యూ. ఇప్పుడు గెలక కదులుతున్నావు అనుకున్నావు, గెలక కదులుతున్నావు కదులు, ఏమిటి వాల్యూ డిఫరెన్స్? ఏమిటి అబ్సల్యూట్ గా డిఫరెన్స్? కాకపోతే గుడ్డ కొనేప్పుడు గెలచక బాగుంటుంది అనుకున్నావు కాబట్టి దొరుకుతున్నావు అంతే. అదే అప్పుడు అప్పుడు వాల్యూ కొనేటప్పుడు, కానీ దాని వెనకాల బేసిస్ కంటే ఏమిటో గొప్ప ఉండదు. వీడు యాక్చువల్గా గడ్డ చక్క దొరకపోతే, అసలు చక్క దొరకపోతే గొప్ప ఉండదు. అది రోజుకోసారి చెకప్ చేసుకోవద్దు బ్రెయిన్ సూపర్విషన్ చేయకపోతే ఎవరికైనా ఊరికే రాయి బండ నీళ్ళలో పడేస్తే పాచిపడుతుంది అన్నది. ఏం చేయాలి? క్లీన్ చేయడానికి ఎఫర్ట్ కావాలి, కానీ పాచిపడడానికి ఎఫర్ట్. టైం బ్రెయిన్ నుంచి గ్లో అయ్యేటప్పుడు జరిగేది. మీరు విచారణ చేయక ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్గా మనం ఇవే ఎవరినైనా డిడ్ యు మేక్ ఎనీబడి హ్యాపీ, డిడ్ యు మేక్ ఎనీవన్ అన్హ్యాపీ, సర్వీస్ టు మ్యాన్కైండ్ ఎటువంటి వాడికి ఏమైనా సర్వీస్ ఇచ్చాడు వీడు చేయలేదా? జీవనోపాధి కాక వీడికి ఇంకేం చేశాడు? వీడు ఎందుకు బతికాడు లైఫ్? ఫలానాయన ఈ కాజ్కి బతికొండి ఈ పని చేశాడు, ఈ సర్వ్ దిస్ పర్పస్ అని చెప్పడానికి ఒక టైటిల్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఏమని దొరుకుతుంది. ఇవి మేజర్. వీటన్నిటికీ చాలా మంది 0 ఆన్సర్లు 0 ఉంటాయి. అందుకని మళ్ళీ రిపీట్ వస్తుంది, రిపీట్ అయినా డౌన్ గ్రేడ్ అయిపోతుంది. ఈ లైఫ్ లో వచ్చిన ఆపర్చునిటీస్ కూడా ఇష్టం కావు, సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత పర్మనెంట్ మ్యాటర్ ఉన్నాయి. నాలెడ్జ్ జ్ఞానం వల్ల మనకు పూర్వీకులు ఏం చెప్తారు? ఇంజనీరింగ్ కాదు, బాటనీ కాదు, జువాలజీ కాదు, ఇవన్నీ జ్ఞానం మీద ఎక్కడ కింది కోసం చేయడం లేదు. అసలు యాక్చువల్గా లైఫ్ గురించి వీడికి ఏమిటి తెలుసు? ఒరిజినల్గా ఒకటి చెప్పింది విని రోజు చదివించే పట్టి కొట్టి అది తీసేవతలు పారేస్తే వీడు భూమి మీదకి వచ్చి వెళ్ళి ఏమిటి నేర్చుకొచ్చాడు? నేర్చుకోవాలంటే మెంటల్గా అప్పచెప్పేది రిపీట్ చేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎస్కేపీ కరపత్రం అక్కడ అప్పచెప్తాడు, అది నేర్చుకోవడం అంటారు. ఈత కొట్ట నేర్చుకున్నాను అనుకో, అది నేర్చుకోవడం అంటే ఆ హ్యాబిట్ తనతో ఉండాలన్నమాట. తనలో పార్ట్ అయ్యి ఏముంది తను నేర్చుకో. అసలు యోగా ఉంటుంది లైక్ సరిగా ఉంటుంది కర్మం బాగుండదు తప్పిపోయింది మనకి నష్టం. నేను ఐ మేడ్ మై డ్యూటీ, నా సైడ్ నుంచి నేను ఈ 4 కారణాలకి ఆన్సర్ చక్కగానే ఉంది. బతకడానికి తగినంత కారణం ఉందా అంటే ఆలోచించుకోండి, ఎందుకు బతకాలంతా లేదు, తగినంత రీజన్ ఉందా లేదా? సుఖ దుఃఖాల మీద ఆధారపడి ఎంత బతికాడు వీడు? ఎక్కడ దగ్గర నడవాలంటే సరిగా ఉంది, వర్షంగా ఉంది, కష్టంగా ఉంది, ఇది శరీరం చెప్పే ఆర్గ్యుమెంట్. దానికి రొగ్గుబడి ఎంత బతుకుతున్నాడు, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడు? ఏమిటి కాబట్టి పోవాలంటే పోవాలి లేచి అనుకుంటేనే శరీరాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాడు. 199 మంది ఆ 99 మంది ఒకటో వాడు కూడా 90 సార్లు శరీరానికి సబార్డినేట్ గా పనిచేస్తాడు. అక్కడ
ఎవడో వెళ్ళి లేపాలి, లేకపోతే ఎవడో వెళ్ళి డ్రైవ్ చేయాలి, ఎవరైనా సత్సంగం రిపోర్ట్ పంపించామని అడగాలి. అసలు ఇంకోటి వీడి మీద యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ వీడి మీద ఎందుకు యాక్ట్ చేసుకోలేదు? బతుకున్నాడు కదా వీడు. బతుకున్న వాడు లక్ష్యం ఏంటంటే తనకు తాను కలుపుకోగలుగుతాడు, స్టార్ట్ చేసుకోగలుగుతా బండి కారు ఇంకోటి చూస్తే తొలిసిన పరిస్థితి మీరు లోపల సెల్ఫ్ స్టార్టర్కి తేడా ఎంతుందో, ఇంకోటి యాక్ట్ చేసి చెప్తే యాక్ట్ చేసేవాడికి తనంతా తాను యాక్ట్ చేసేవాడికి తేడా. యానిమల్ లెవెల్కి మ్యాన్ లెవెల్కి ఎంత తేడా ఉందో, మ్యాన్లోనే తనంతా తాను యాక్ట్ చేసేవాడికి ఇతర పరిస్థితుల మీద యాక్ట్ చేసేవాడికి ఎంత తేడా. కొన్ని జన్మలు అడ్వాన్స్లో ఉంటాడు వాడికంటే, వాడు ఏమీ చేయలేడు పరిస్థితుల మీద ఆధారపడి బతికేవాడు, చేసేదంతా చరిత్రలు వీలే సెల్ఫ్ స్టార్టర్ గాడు. చాలా కొద్ది మంది ఉంటారు ఉండరు, ఉపేదేమైంది తగ్గిన వాళ్ళతో ఊరికి మంది ఉంటారు తెలియష్టం. ఇన్ని వేల జన్మలు ఎందుకు పడతాయి? ఇప్పుడు అర్థం ప్రోగ్రెస్ కాకుండా మిల్లీమీటర్ బయట వచ్చేది ఎన్నిసార్లు అది ఎక్కడెక్కడెక్కడెక్కడ పుడుచుంటాడు ఇది నాచులో పురుగులని. ఇప్పుడు ఎన్ని పురుగులు పుడితే ఏమైంది, ఎన్నాళ్ళు ఉంటే ఏమైంది, వినిపించిపోతే ఏమైంది కదా. న్యూస్ వాల్యూ ఏమవుతుంది, హారిజాంటల్ వాల్యూ అనమాట. వీళ్ళు పుడుతుంటాడు తింటుంటాడు బతుకుంటాడు చస్తుంటాడు మళ్ళీ తింటుంటాడు కొడుకుంటాడు. అందువల్ల అన్ని జన్మలు పడుతుంది, అంత తక్కువ ప్రోగ్రెస్ అయింది. ఒకసారి ఇది అందుకుందంటే తనంతా తాను యాక్ట్ చేయడం మొదలెట్టి ఏదో జన్మలు ఎక్కడి నుంచి లీప్స్ అండ్ బౌండ్స్ ప్రోగ్రెస్ అవుతారు. ఇదివరకు 10 జన్మల్లో ఎవరి ప్రోగ్రెస్, ఇప్పుడు పార్ట్ ఆఫ్ జన్మలో అడ్వాన్స్ అవుతారు. అసలు అదే అకౌంట్ అవుతున్నాడు, ఎక్కడ ఏం జాబ్ చేస్తాడు అది మ్యాటర్ కాదు, ఇప్పుడు ఏం తింటాడు అబ్సల్యూట్గా మ్యాటర్ కాదు, సుఖపడతాడు కష్టపడతాడు అంతకంటే మ్యాటర్ కాదు. ఎవడేమనుకుంటాడు అని వెంటనే ఉంటుంది సమానం. ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు ఇక్కడ పెంచండి అనుకుంటుంటాడు. ప్రతి సన్నాసికి ఏదో ఒక ఐడియా ఉంటుంది వాడి రైతు రాంగ్, అవన్నీ కన్సల్ట్ చేసి రాసుకుంటాం మనం. ఏమయ్యా ఇవన్నీ నీకు అగ్రిమెంట్ ఉందా అని మనం చేయవలసిన పనులు సిగరెట్ తాగేటప్పుడు తాగుతూనే ఉన్నాం, ఊళ్ళో వాళ్ళు అడగకుండా యథాపాలు చేసేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కన్సల్ట్ చేయము. గ్రేట్ థింగ్స్ వచ్చేటప్పుడు ఏమిటంటే మనం రోజు స్వచ్ఛంగా ఏమన్నా అనుకుంటారేమో నలుగురు, లేదా శనివారం టీవీకి వెళ్ళకపోతే ఏదైనా అనుకుంటారు, టీవీకి వెళ్ళి ఎఫ్ఐ అందరూ ఉంటారు వాళ్ళందరూ పెట్టి తక్కువ చూస్తారు, కాకపోతే ఏమన్నా అనుకుంటారు. చూడండి చచ్చు వేషాలకి పబ్లిక్ ఒపీనియన్ కావాలి. అది ఎందుకంటే సెల్ఫ్ యాక్టింగ్ లేని వాడి లెవెల్, అంటే మ్యాటర్ లెవెల్లో ఉన్నాడు పదార్థం చైతన్యం లెవెల్ లేదు. అంటే ఒక ఫోర్స్ దీని మీద యాక్ట్ చేస్తే దాన్ని ఒబే చేస్తుంది పదార్థం. కైనెటిక్స్ కదా, ఫిజిక్స్ న్యూటన్స్ లా, ఎనర్షియా అంటే బ్రహ్మాండమైన వరల్డ్. ఎనర్షియా హ్యూమన్ బీయింగ్ యొక్క లక్షణం, అనవేకెంట్ పీపుల్ నివేకెన్ కాని వాడు. అంటే ఇంకో ఫోర్స్ వచ్చి దాని మీద పనిచేస్తేనే ఇది ఇక్కడి నుంచి వస్తువు లాగితేనే కలుపుతున్న దానంతా కదా. అందులోంచి వీడి జలప్రకృతిలోంచి బయట వచ్చాడా లేదా అనేది సింపుల్ టెస్ట్. అంటే వీడి బండి స్టార్ట్ చేయడానికి ఇంకోటి రావాలా హైదరాబాద్ నుంచి, వీడు అక్కడే స్టార్ట్ చేయగలుగుతారు బండి. ఈ సింపుల్ టెస్ట్ కానీ దీనికి ఆలోచన చేసే చాలా దూరం పడుతుంది ఆశీర్వాదం. వాడు ఏ చీఫ్ ఇంజనీరింగ్ చేసిన ఏం ప్రయోజనం సెల్ఫ్ స్టార్ట్ లేనివాడు? ఇప్పుడు చిన్న జంతువు పెద్ద జంతువు అంత జంతువు ఎంత జంతువు బతికినా ఊపిరి పీచుకునే కాదు తినేది ఎక్కువ తింటుంది. చచ్చిన తర్వాత మహిళకి ఎక్కువ మంది కావాలి, అంతే కాదు డిఫరెన్స్. లైఫ్ యొక్క కాన్షియస్నెస్ లెవెల్ ఏమి తేడా పెద్ద డిఫరెన్స్. ఇప్పుడు చీమైన ఏమిటి జన్మెత్తే మనిషి కాకపోయా ఏదైనా ఒకటే వాడు, ఇప్పుడు చీమ జన్మెత్తాడు ఏమి జన్మెత్తాడు దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? తిండి తక్కువ తింటాడు వెయిట్ తక్కువ ఉంటాడు జ్ఞానం లేదా పెద్ద తేడా ఏం తెస్తుంది? అట్ట మనం కూడా మనుషుల్లో ఏ లెవెల్లో ఉండే పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫాలో అవుతున్నారు పాయింట్ గోల్ కొట్టున్నారు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్. ప్రతి వాడికి ఎక్కడ చెప్పినారు కొంత ఎక్కడ అవకాశం ఉంది కాబట్టి చెప్తారు, సందర్భం కూడా వచ్చింది కాబట్టి. ఎందుకు వై షుడ్ యూ వర్క్ సొసైటీ అసోసియేషన్ కోసం? ఈ వృత్తి కాదు కదా, మన ఎవడు గుర్తించగలరు గవర్నమెంట్ కాదు జాబ్ తీసే పోయిన పోదు కాబట్టే వచ్చాను సెల్ఫ్ స్టార్టర్ కాబట్టి. అవన్నీ బయట నుంచి యాక్సెస్ కోర్సెస్. ఇవి వీటిలో వీలైనంత మందిని ఎవైతే చేయాలి అసలు ఏం చేసే వర్క్ ఆర్గనైజేషన్లను లేకపోతే సత్సంగమును ఏ పేరు పెట్టు మొత్తాన్ని ఎయిమ్లెస్గా బతుకుతున్నటువంటి హ్యూమన్ బీయింగ్స్కి వాడు ఒకసారి రోజుకోసారి మేల్కోవడానికి ఎఫర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ కలిగించాలి. ఆ కలిగించడమే ప్రమాణమైన కర్మ. ఎంతమంది జీవరాశుల్ని కళ్ళు తిరగడానికి వీడు హెల్ప్ చేస్తాడో వీడంతా ఎలివేట్ అవుతారు పైకి తెలిసాడు. చాలా ప్రమాణమైనటువంటి ఎలివేషన్.
చాలా మంది తెలియదు స్పిరిచువల్ పరిణామం అంటే ఏమిటో. జపం అనుకుంటాడు, పూజ అనుకుంటాడు, ఏదో స్తోత్రం చదవడం అనుకుంటాడు. టేబుల్ గార్డ్ చేసి రోజుకోసారి ఆన్ చేసి పడుకుంటే తెల్లవారు నష్టమే ఉంటుంది వేస్తుంటుంది రోజు. చాలా మంది అంతే కదా క్యాసెట్స్ పెట్టుకుంటుంది సుప్రభాతం వేసుకుని పడుకుంటాడు, అది కొడుతుంటుంది కదా. ఈ కారణం చేసి పూర్వం వాడు వేదం టేప్ రికార్డ్ చేయబడుతుంది. ఎందుకంటే రవి చేసే మొన్న నుంచి లేబర్ వచ్చారు వాడు టేప్ వేసి పడుకుంటారు. ఫిజికల్ ఇమ్యూనిటీస్ పెరగడమే మోడర్న్ సివిలైజేషన్ మ్యాన్ యొక్క డౌన్ఫాల్. పూర్వం విధవలే చేయలేరు ఋషులు, ఈ మెషిన్స్ పెంచకపోవడం. వాళ్ళు తెలుసు ఇటు విధమని మెషిన్స్ ఇస్తే అంత పనిచేయడం మనిషి. మెకానికల్ అడ్వాన్స్మెంట్ రాకుండా చూసింది అందుకు. మెకానికల్ అడ్వాన్స్మెంట్ వచ్చిందా చచ్చాడు అన్నమాట మనిషి, పోయినట్టే వాడు. మానవ జాతి నశించిపోయినట్టు ఆ రోజునే స్పిరిచువల్ వినాశం. తటాకులు మీకు రాస్తుంది అన్నాడే ఉంటుంది వాడికి ఆ రాసే ఆ దస్తులు. తటాకులు పాత చూస్తున్న వాడు దస్తులు అంటున్నా ఇప్పుడు మన కాగితాలు మీ ముందు వస్తారు బెటర్ వస్తే ఆయన కేసం కాదు. అప్పుడు అటాక దగ్గర తినిపించి రాయించేవాడు. ఇంకా హాఫ్ ఎయిన్ నుంచి పేజీలో ఎన్ని లైన్స్ రాస్తారు అని ఉచ్చారాలని రచించి రాస్తారు. ఇప్పుడు వాళ్ళు మనుషులు ప్రిమిటివ్ పీపుల్ అంటాం మనం. వాళ్ళు బ్యాక్ పోవడం మన అడ్వాన్స్. మనకి అడ్వాన్స్ ఏంటి ఈగో ఒకటి. అసలు ఆధ్యాత్మిక పరిణామం అనేది ఇదేమీ కాదు. మిషన్లు కనిపెట్టడం కాదు, నట్లు బోల్ట్లు పిలిచడం కాదు, ఇంజనీరింగ్ స్కిల్ ఇదంతా. ఎందుకంటే ఉండబోయే స్కిల్ కారు కింద పడుకుని వాడు వచ్చేసి మెకానిక్ చేసేది ఏది అంతకంటే టెక్నాలజీ నాలెడ్జ్కి సంబంధించింది అసలు ఈ అడ్వాన్స్మెంట్. అబ్సల్యూట్లీ టెక్నాలజీ అది నథింగ్ టు నాలెడ్జ్. అందుకనే నువ్వు టెక్నాలజీ డిగ్రీస్ అన్ని ఏదో మామూలు ఎస్ఎల్సీ గ్రేడ్ వాళ్ళకి సరిపోతాయి, ఎల్సీ ఇలాంటి గ్రేడ్స్ ఉన్నాయి. ప్యూర్ సైన్స్ కాను అన్ని ప్రతిపాటు చేయగలుగుతారు కొద్దిగా తెలియజేస్తారు. దాని కారణం ఎందుకని మోడర్న్ సివిలైజేషన్ అడ్వాన్స్మెంట్ అన్నీ కూడా నథింగ్ మనిషి యొక్క జీవిత పరిణామం ఆధ్యాత్మిక పరిణామం అంటే ఏమిటో కూడా తెలియకపోతుంది. క్రమంగా మ్యాటర్స్ ఆఫ్ రియల్ ఇంపార్టెన్స్ దానికి మీరు దాని నుంచి మనిషి నిద్రపోతారు అన్నమాట. ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వస్తుంది, ఈ సోకాల సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీడిపోయింది ప్రోగ్రెస్ అవ్వండి ఎట్ అవుతారు. ప్రోగ్రెస్ అనేది ఇంకా ఇంతకంటే ఏముంటుంది అనుకుంటాడు వీడు బతుకుతున్నాను కంటే. భోజనం చేస్తున్నాం కదా, ఆఫీస్కి వెళ్తున్నాం కదా, జీతం తెచ్చుకుంటున్నాం కదా, పిల్లల్ని పెడుతున్నాం కదా, అంతే. వాళ్ళు సరిగా పైకి రాకపోతే వాళ్ళ తప్ప నేను ఎప్పుడు కూడా వీడి పెయిన్స్ తీసుకోవాలన్నమాట. దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అట ఇప్పుడు ఎవడైంది మనుషులు వచ్చేదంతా 99.99% తీసుకుని పర్లేదు. ఇంకా విలేజెస్లో బెటర్ దిద్దుకూరు వాళ్ళ మీద చూసొచ్చు కొద్దిగా స్పిరిచువల్గా బతుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఒకసారి వాళ్ళ విలేజ్కి వెళ్ళి కనుక ఒక మంచి ఈ లైన్ ఇంటి చేసుకోండి అని చెప్పి ఇప్పుడు 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా వాడు అదే లైన్లో పెడతారు. ఇప్పుడు ఏలూరు పెదవాడ గుంటూరు ఇట్లాంటి ఈ సగం ప్రాస్టిట్యూట్ అయిన సిటీస్ వీడికి 2 రోజులు ఏంటి నువ్వు సాక్షాత్ భగవంతుని చూపించిన మళ్ళీ వారం రోజులు వెళ్ళిన తర్వాత వాడు ఊరికి గుంటా ఊరికి తిరిగిపోతున్నాడు. ఓపెన్ లెటర్స్ ఉంటుంది ఇవి మన సర్కారులో వాడి బస్ అంటే స్పిరిచువల్ చచ్చిపోయిన వాడిని రోజుకోసారి లేబర్ ఉంటాయి కానీ చెప్తా దాని ఎఫెక్ట్ ఈ సమాజంలో ఈ నశ దాని ఎఫెక్ట్ ఏదో ఒకసారి డ్రాస్టిక్ స్పీచ్ పబ్లిక్ అది టేప్ ఉండాలి. వాళ్ళు ఏడ్చుకున్నారు ఆ రోజు ఏడవాలనే ఇచ్చారు చేసే కారణం లేదు. ఎందుకంటే వాత పెడితే కానీ వెళ్ళిపోడు నిద్రలో ఉన్నవాడు. హౌ టు అవేకన్ మై జాబ్ ఇస్ నాట్ టు ప్లీజ్ వాడు బ్రహ్మాండంగా ఓ షౌట్స్ కొట్టడం కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు అవేకన్ చేయడం ఎప్పుడు ప్రెసెంట్ జాబ్ కాదు. చాలా మంది గుర్తించిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజెంట్ టు స్లీప్, ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ప్లెజెంట్ టు అవేకన్. ఇది స్ట్రేంజ్ సైకలాజికల్ ట్రూత్. నిద్రపోతున్నప్పుడు సుఖంగా ఉంటుంది, మెడుకు వచ్చేప్పుడు సుఖంగా ఉంటుందా అనుభవం ప్రకారం మాట్లాడితే నిద్రలో వెళ్ళిపోతున్నప్పుడు మరీ సుఖంగా ఉంటుంది. అంటే పూర్తి నిద్రలో తెలియదు కాబట్టి నిద్రలో పోతుంటే సుఖంగా ఉంటుందా, నిద్రలో వచ్చి మెడుకు వస్తే సుఖంగా ఉంటుంది, మెడుకు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ అందులో పోదాం ట్రై చేస్తుంది. అందువల్ల ఎవరిని మేలుకొల్పాలన్నా కొంత అమౌంట్ వాడికి అసంతృప్తి ఏకైన కలిగించాలంటే కొంత చురుకు తగ్గించగా మేలుకొలు బహిర్ముఖం అవుతుంది పోతూ ఉంటుంది జడతంలో.
అందువల్ల పొగట్టడం వల్ల మనుషుల్ని మంచిగా మాట్లాడటం వల్ల వీటి వల్ల స్లోగా రిజల్ట్ వెళ్ళిపోతున్నారు. నేను లైఫ్ని యాక్సెప్ట్ చేసుకున్నాను, పడుకుంటూ తొంగుకుంటున్నాను హాయి, అది హాయిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వ్యాపార అవగాహన దురదృష్టం లేదు. అందువల్ల ఎవడన్నా పొగిడితే ఆనందంగా ఉంటుంది, అంటే దాని గురించి మనం యాక్షన్ తీసుకోకర్లేదు, విమర్శిస్తే యాక్షన్ తీసుకోవాలి దాని గురించి. విమర్శ బాధ ఎందుకు కలుగుతుంటే ఏమిట్రా ఇప్పుడు నీవు చేయగా కూడా చేయాలి. విమర్శ వినగానే యావరేజ్ మ్యాన్ ఏం చేస్తా అంటే ఈ విమర్శని కౌంటర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోతాను ఇమీడియట్ గా. ఎప్పుడు చూడు హ్యూమన్ బీయింగ్స్ మనం ఏదైనా విమర్శ విన్నవాడు ఏం చేస్తాడు, ఈ విమర్శ తాపత్వం అని ఎవరు చెప్తారో వాడి దగ్గరికి పోతాడు. రాబిస్తారు మేమో ఇచ్చారు ఇంకో వాడు కథ నీదే తప్పు లేదా మేమో ఎందుకు ఇస్తారని వాడి దగ్గరికి పోడు, అన్యాయం చేశారా నీకు, మీరు ఏదో చేద్దాం యూనియన్ లో పెడదామని వాళ్ళ దగ్గరికి పోతారు. అంటే మ్యాన్ ఆల్వేస్ వాంట్స్ సపోర్ట్ బట్ నాట్ విక్టిమైజేషన్. అంటే మ్యాన్ కి డెవలప్ అవ్వడానికి 6 గోల్డెన్ కాదు సివి. ఈ అర్థమవుతున్నా తిరుమల, నీకెందుకు బిహేవియర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఇంకెక్కువ అర్థం అబ్బా. ఇప్పుడు 7 గోల్డెన్ లాస్ మ్యాన్ కైండ్ ప్రోగ్రెస్ అవ్వడానికి అవడానికి కాదు, ఇదే ఒకటేమిటి స్లీప్ ప్రెజెంట్ అవేకనింగ్ అన్ప్రెజెంట్. అందువల్ల ఆల్వేస్ మ్యాన్ వాంట్స్ టు స్లీప్. వెన్ ఎవర్ యూ అవేకన్ దే ఆర్ ఆల్వేస్ డిస్ప్లీజ్, దే ట్రై టు కిల్ ది మ్యాన్ హూ అవేకన్ క్రైస్తని ఇతని మా ప్రవక్తను చంపడానికి ట్రై చేసేది అందుకే మహమ్మద్. ఎందుకంటే వీడు బాధపడతారు నిద్రపోనీయడం మ్యాన్ కైండ్, వీళ్ళు వచ్చింది అంత నిద్రపోనీయడం అంటారు వాడు. అటు బాబురావు పటేల్ పత్రికలు మదర్ ఇండియా పత్రిక వేసేవాడు, అందులో క్వశ్చన్ ఆన్సర్ చదవడం కోసం పత్రిక కొనేవాడు. దాంట్లో వాడు లాడు కృష్ణానికి క్వశ్చన్ ఇచ్చారు ఏమనంటే, హౌ డిడ్ లాడు కృష్ణ స్పెండ్ హిస్ రెస్టింగ్ రెస్ట్ఫుల్ పీరియడ్, అని విశ్రాంతి అయినటువంటి టైం లాడు కృష్ణుడు ఎట్లా గడిపాడు అని తచ్చుకొస్తే అది ఏం చేశాడో ఎవడికి తెలుసు. వీడేం రాశాడంటే లార్డ్ కృష్ణ నైదర్ స్లెప్ట్ నా అలౌడ్ ఎనీ బడీ స్లీప్ వైట్ ఏమని లీవ్డ్ రిప్లై ఇచ్చాడు. వాడు ఏం చేశాడు దేవుడికి వీడు మాత్రం మంచి మైండ్ పట్టుకున్నాడు. వాడు రాశాడు లార్డ్ కృష్ణ నెవర్ స్లెప్ట్ నా అలౌడ్ ఎనీ బడీ టు స్లీప్ సో లాంగ్ అది లీవ్డ్ ఓన్లీ వెన్ హీ డైడ్ పీపుల్ బిగాన్ టు టేకింగ్ హ్యాపీ బ్రెత్. నిద్రపోవచ్చు చాలా గొప్ప విషయం, వాడు తెలియకుండానే స్పిరిచువల్ గురించి చెప్పాడు. గ్రేట్ పీపుల్ పుట్టేదే అందులో, అందుకని సామాన్యంగా గ్రేట్ పీపుల్ అనిపించుకునే వాళ్ళందరూ జ్వరబాటు నిద్రపుచ్చేవాళ్ళు. కానీ రియల్ గ్రేట్ పీపుల్ ఎప్పుడు చాలా రేర్ గా వాళ్ళ లైఫ్ టైమ్ లో రికగ్నిషన్ పొందుతారు, రికగ్నిషన్ పొందుతున్నారు వాళ్ళు. స్లీపింగ్ పీపుల్ యొక్క సర్టిఫికేట్ వాడితే ఎందుకు, ఇప్పుడు మ్యాన్కైండ్ ఈజ్ స్లీపింగ్, ఇప్పుడు వీడి సర్టిఫికేట్ ఎందుకు వాడికి, ఎందుకని వాడాలంటే లాభ కృష్ణ నైదర్ స్లెప్ట్ నా లేవుడు ఇల్లు పెట్టి స్లీప్ అని ఇల్లు బ్రహ్మాండ ముందుండి చివరి చివరి రోజులు ఎస్ట్రాలజీ ఇష్టాలజీ అంత నేర్చుకుని వాడు చెప్పం ఇప్పుడు మొదటి నాస్తికుడు వాడు. ఏ వాడు ఎవడో రాశాడు జవహర్లాల్ నెహ్రూ హారోస్కోప్ చూసి చూస్తే వేశాడు సార్ హారోస్కోప్ అని, వెన్ ఈజీ గోయింగ్ టు రిజైన్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పటికప్పుడు రిజైన్ చేస్తా అనుకుండేవాడు కదా. అంటే వీడు రిప్లై చేయాలి సరే సార్ ఇట్ ఓన్లీ రిక్వైర్స్ గాడ్ టు సపరేట్ నెహ్రూ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. అంటే దేవుడు వాళ్ళు తీసుకెళ్తే తప్పే ప్రైమ్ మినిస్టర్ షిప్ వదిలిపెట్టాడు అని, ఇట్ రిక్వైర్స్ గాడ్ టు సపరేట్ నెహ్రూ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ షిప్ అని అది ప్రూవ్ ట్రూ. వాడు ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు కానీ వాడు బతికుంటే వాడు కూరగాయలు సంచి తీసుకుని బజార్కి వెళ్ళి పార్టీ పేరు చేసేటువంటి అబ్సల్యూట్ స్కేర్ వాడికి నెహ్రూకి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫియర్ఫుల్ థాట్స్ వాడికి పార్టీ, రిచెస్ట్ మ్యాన్ సార్ కానీ వాడి మోస్ట్ హాంటింగ్ ఫియర్ పార్టీ. అతను యాక్చువల్గా మోస్ట్ కరేజియస్ మ్యాన్ పూర్ మ్యాన్ ఎవరేజ్ మ్యాన్ తిరిగి వాడి డబ్బును డబ్బా ఎందుకు సంపాదించాలి భయమే లేదు అబ్సల్యూట్ గా ధీమో. అందుకే పచ్చి ఇంటి సన్యాసులు ఎవరు పెట్టడం ఒక బాగా డబ్బు గురించి నెట్ట పెట్టారు. ఇట్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ లైఫ్, ఇట్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ డెత్. అది ఆ బేస్ ముందు సంపాదించాలి ఎంతనే పడుతుంది కాబట్టి
ఏమీ లేకుండా హాయిగా విశ్రాంతి కూర్చోదండి ఎట్టుకుంది అని కాదు వచ్చాను నాట్ టు బి బాదర్డ్ అబౌట్ పవర్టీ అంటే అంటే లైఫ్ లో వాడు బేస్ చేస్తున్నాడు వాడు ఆ లెవెల్ వచ్చే వరకు నాట్ ఈవెన్ పిక్ చేస్తే లైఫ్ నేను ఫేస్ చేయలేను వాడు డెత్ నేను ఫేస్ చేస్తాను ఈ రెండింటికి సంబంధించి రియల్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే కానీ చొక్కా తిరిగితే పరిగెత్తి వెళ్ళి అగలత్తి వెలిగితే నమస్కారం పెట్టి ప్రార్థిస్తాడా చొక్కా తిరిగిపోయిన ఆయనకి వెళ్ళి పుట్టించుకునేటువంటి డైనమిజం కష్టపడే కర్మిష్ఠుడు కాదు దాన్ని తిరిగితే తిరిగింది ఎడవకుండా ఉండే నియమానం లేదు పైగా వీడు చొక్కా తిరిగిందని దేవుడు ప్రార్థించిన గొప్ప తెలియజేద్దాం అంటాడు అంటే ఎవరేజ్ మ్యాన్ యొక్క రిలీజన్ లో అంతకంటే పెద్ద మ్యాటర్ ఏమో సచ్చేవాడు తెలియజేసే మాట వాడికి టై టైం కూడా ఎవరు వచ్చారు వై డస్ నాట్ గాడ్ ఆన్సర్ మై ప్రేయర్స్ అంటే గాడ్ ఇస్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ ఏ బెగ్గర్స్ లిస్ట్ బెగ్గర్స్ లిస్ట్ ఇప్పుడు వాకింగ్ సంబంధించి గుష్టివాడు వాడికి ఏం కావాలో మొదలు పెడితే నువ్వు ఫస్ట్ ఐటమ్ నుండి పంపించేస్తావు కదా వాడి దగ్గర తర్వాత ఎట్టాక వాడు ఇంకేం అడగలవాడు బ్రహ్మపదార్థంగా ఉండగలవాడు కింద జీవులు అట్లాంటి వాళ్ళు కింద లోకాలు ఎప్పుడు అట్లాంటి వాళ్ళే ఉంటారు పై లోకాలకి వెళ్తే నీళ్ళు బాధిస్తారు వైకుంఠ పాడేలు ఉంటాయి చూడు ఈ పాములు వైకుంఠ పరమపదం అని మహాత్మా లెటర్స్ అని కొన్ని లెటర్స్ ఉన్నాయి ఈ బ్లావెట్స్ కిచెన్ అని బిజెంటింగ్ వాళ్ళు హిమాలయస్ లో సద్గురువు రాసిన లెటర్స్ అందులో కొనుక్కున్నట్లు వాళ్ళు చాలా హైట్స్ గట్ట అసలు ఇప్పుడు రిలీజన్ అయితే సరిపోదండి మ్యాన్ డెవలప్మెంట్ ఇప్పుడు భూమి మీద ఉన్న రిలిజన్స్ ని అసెస్ చేసి ఇవాల్యూ చేసి అవి ఎంతవరకు మనకు వస్తాయో ఆలోచించాలంటే ఎవరేజ్ మ్యాన్ బ్రెయిన్ ఎందుకన్నా మనకు వస్తా ఏమై అసలే ఇవాల్యుయేట్ చేయడానికి రెండు లెవెల్ లో ఉన్నాడు ఇక్కడ ఆయుధం పడవ చేసి పడేసినట్టు ఒక రిలిజన్ క్రియేట్ చేసి పడేసాడు నన్ను వీడని ఈదుకున్న నాళ్ళు ఆ పడవతో ఈదుకున్నాడు మునిగిపోతే ఏం చేయాలో ఇంకో పడవ కట్టుకోవడం రాదు వాళ్ళు కాబట్టి ఏదో నేను పొద్దునే ఆశ్చర్యం చూస్తున్నాను దుర్గ అష్టోత్తరం చూస్తున్నాను అనేది ఆశ్చర్యం నాటి ఇవన్న లేదు అంటే విమర్శించడానికి చెప్పట్లేదు ఈ పాయింట్స్ అసలు ఎంత పైరు ఉంటాయో రియల్ స్పిరిచువల్ మ్యాటర్ వాడు అంటాడు ఇప్పుడు ఉన్నటువంటి రిలీజన్స్ చాలా మటుకు అసలు స్పిరిచువల్ నీడ్స్ సరిపో అడిక్వేట్ కావాలి సో సరిపోయిన స్టాండర్డ్ ఇప్పుడు ఉన్న మ్యాన్ కైండ్ అవసరాన్ని సరిపోయే షెడ్యూల్ లేదు రిలీజన్ పేరంటే మనిషి చేసేవి ఏమీ కూడా వీడికి ఎందుకు ఉపయోగపడుతుంది అందుకనే పారెస్ చేశాను చెప్పాలకు పవర్ పోవడానికి కారణం మన తెలిసేట్లు కాదు వాటి నుంచి పవర్ తీసుకోవాల్సింది అంటే ఇంకోటేమి చేయడం దాని వాడికి అది ఉంటాం బెటర్ ఉంటుంది ఇంకో నమ్మకం చేయకుండా కానీ అధికారిగా లైఫ్ ఎక్కువ చేయకుండా ఉంటాం నెగిటివ్ వచ్చి ఒకటేనా హయ్యెస్ట్ పారం సాధన దేని సంబంధం అవుతుందో కొన్ని కొన్ని టచ్ చేసేవా నువ్వు ప్రతి నిమిషం బ్రీత్ చేస్తుంటా కదా ఈ బ్రెత్ యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ సెల్స్ మీద ఎట్లా ఉంటుంది అది వాచ్ చేయమంటారు ప్రతి సింగిల్ బ్రెత్ బ్రెయిన్ సెల్స్ ఇవేకే చేస్తుంది తెలుసా బ్రతికుంటామని అర్థమండి మనం ఎలా బ్రతుకున్నామని లోపలికి చూసుకుంటే మన బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి బ్రతుకున్నాం దాన్ని వాచ్ చేయడం అంటే మీ ఆలోచనల గురించి ఆలోచించండి ఇంత కొద్దిగా ఏం చేస్తాను మిమ్మల్ని లైఫ్ లో చెప్పడానికి చేస్తాను అంటే ఏ పని అయినా మనం చేయగలుగుతాం ఈ చేయగలుగుతాం స్టడీ చేస్తే కదా నీకు ఈ జాయింట్స్ ముసిల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఎలా యాక్ట్ చేస్తాం అని తెలిసేది మనం అసలు ఎలా ఆలోచిస్తున్నాం లోపల ఆలోచిస్తాం అనేది ఎలా చేయగలుగుతున్నాం అది ఎప్పుడు ఆలోచించాలి హౌ డు వీ థింక్ సింపుల్ క్వశ్చన్ ఎవడైనా వేస్తే హౌ టు థింక్ అని యాసిడ్ లేదు టెస్ట్ లేదు నీ బ్రెయిన్ నువ్వు బాగా ఇష్టపడుకోవడం ఎంత సమయం అంటే చెప్తాను
సాధన కాన్సెప్ట్ నీ కాన్సెప్ట్ ఏ రోజు నీకు అర్థం అవుతుంది. దాంట్లో ఏమిటి, వాట్ ఈస్ వాట్ డూ యూ కన్సిడర్ సాధన? సాధన మీన్స్ ఎన్ అపార్ట్మెంట్ టు డెవలప్. దట్ ఈస్ మై డిఫరెన్షియల్. మీ డిఫరెన్షియల్ సాధన అంటే చెప్పు. ప్రతి వాడికి ఏదో కాన్సెప్ట్ ఉంటుంది. ఎనీథింగ్ చేంజ్ లెవెల్ ఫ్రమ్ మై లెవెల్ టు అండర్ లెవెల్, డెఫినెట్లీ అని అయ్యే లెవెల్. లెవెల్ అనే మాట అర్థం ఏంటి? ఫిజికల్ లెవెల్ గా స్కేల్ పెట్టి చేసే సాధన, దేని పెట్టి కొడుతాం లెవెల్ సాధన? బయట అయితే స్కేల్ పెట్టి కొడుతాం, లోపల మైండ్ లో స్పిరిచువల్ లెవెల్ ఎంత కొలుస్తాం, ఏం పెట్టి కొలుస్తాం చెప్పు. స్కేల్ లేదు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ గారిని మాట్లాడుతుంది. నీ ఐడియాస్ అడుగుతున్నాయి, సర్టైన్ యువర్ థాట్స్. బయట అయితే ఓ స్కేల్ టేప్ పెట్టి దీని హైట్ కొలుస్తాం లెవెల్. మైండ్ లెవెల్లో ఏం పెట్టి కొలుస్తాం లెవెల్స్? ఆయన ఎవరో ఒప్పుకోవడం కోరుకోలేదు చేశాడు కాబట్టి ఇది చెప్తాను. మైండ్ లెవెల్లో కొలవలేము, కొలవలేము అన్నమాట. నీకే రియల్, అందరికీ కాదు. మైండ్ లో కొలవడానికి నీ పద్ధతి నీకు థాట్ ఎట్లా నడుస్తుందో అబ్జర్వ్ చేయటమే మైండ్ లెవెల్ని తనను తాను కొలుచుకోవడం. నీ క్వశ్చన్ నీ ఆన్సర్ తీసింది, నీ ఆన్సర్ అండర్స్టాండ్ చేయాలి. ఎందుకని థాట్ ఉంది కదా, నీకు థాట్ ని ఇవాల్యుయేట్ చేసి సెకండరీ లెవెల్ థాట్ ని, సింగిల్ పాయింట్ థాట్ ని, సెకండ్ పాయింట్ మల్టీ పాయింట్ థాట్ ఉంటే ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది. అది నడుస్తుండగా ఆ ఆలోచనని కొలుస్తూ ఉంటుంది ఇంకో లెవెల్ తో సెకండ్. ఈ మామూలు థింకింగ్ కాదు, అందువల్ల ఫైనస్ట్ ఫారం కావాలి. అది చేత కాదు కాబట్టి మామూలు వాడికి అది అది కొలవడానికి ఇంకో విధానం వాడి దగ్గర లేదు. వాడి దగ్గర లేదు కాబట్టి ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్. మెజర్ కాకపోతే అది స్పిరిచువల్ ప్రోగ్రెస్ లేదు. ఆలోచన చేయడం ఒకటి మామూలు, ఈ ఆలోచన ఎట్లా నడుస్తుంది నాలో అని ఆలోచన చేయడం ఒకటి. ఉదాహరణకంటే ఒకటి హై అది తెలుసుకోవాలి. ఒక ఆలోచన చేయడం ఒక విషయం గురించి, ఈ ఆలోచన ఎట్లా నడుస్తుందో అది నడుస్తూ ఉండగా దాన్ని గురించి ఇంకో విమర్శనం చేయడం. ఉదాహరణకంటే సెకండ్ హయ్యర్ కాదు, కనీసం ఇప్పుడు మనం ఉన్న లెవెల్లో మనం అందుకోగలిగిన వంట ఈ రోజు 2 నిమిషాలు తీసుకుంటాం. దాన్ని బుద్ధిస్ట్ పరిభాషలో బోధి అంటారు. బోధి అంటే తెలివితేటలు కాదు, తెలివితేటల్ని కొనుకొచ్చేటువంటి ఇంకొక లెవెల్. అది మెడిటేషన్ వాడు ప్రాక్టీస్ చేస్తాడు. యోగా అంటే కూర్చుంటాడు, అన్ని ఏ నడుస్తున్నవి నడుస్తుండగా ఈ నడుస్తున్న వాటిని ఫోటోగ్రాఫ్ చేసుకుంటుంది. అది బిల్డప్ చేస్తాడు. అది బిల్డ్ చేయడానికి వేరే టెక్నిక్స్ ఉన్నాయి. అది ఎప్పుడైతే బిల్డ్ చేస్తావో ఏం జరుగుతుంటే వీడు నువ్వు అడుగుతాను ఇక్కడ డీటెయిల్ గా ఆన్సర్ ఇస్తుంది కాదు. ఈ మైండ్ వాటర్ తీస్తే లాభం లేదు, స్టిక్ తీసుకోండి. మేడ కట్టేటప్పుడు ఏం చేస్తావు? మేడ బయట మంచిగా కట్టావు, మంచి మీద కూర్చొని మేడగట్టాలి. అట్లాగే వీడు బ్రెయిన్ లో కూర్చొని ఆలోచించి వీడు ఏం చేస్తారు? ఈ ఆలోచన కొలవాలి కాబట్టి ఈ ఆలోచన కాకుండా ఇంకో మంచి కట్టాలి. సెకండ్ లెవెల్ కట్టి దానిపైన ఇంకో అంతస్తు కట్టి మంచి తీసేస్తారు. అర్థమైందా? అనగా ఈ శరీరంలో బతుకుతూ పైన ఇంకో మంచి లెవెల్ బేసిస్ బతకడం, శరీరం కాకుండా బయట ఆధారపడటానికి ఒక లెవెల్ బిల్డ్ చేస్తారు. అక్కడి నుంచి ఈ ఆలోచనని కొలుస్తాడు. ఇది ఎద్దేసిన తర్వాత కూడా అక్కడ ఉండి వీడి లైఫ్ అండ్ డెత్ వాచ్ చేస్తుంది. ఈ ఫోర్త్ లెవెల్ రీచ్ అయిన యోగుకే తెలుస్తుంది మామూలు వాళ్ళ కథ ఉండదు. అంటే వాడి జన్మ మృత్యువులను వాడు అబ్జర్వ్ చేసుకోవడం ఎలా చేయగలుగుతారు? శరీరం నుంచి చేయలేదు. అందుకని హయ్యెస్ట్ లెవెల్ సాధన అంటే తన మనస్సును ఎక్కడి నుంచి తను చూడగలుగుతాడో, తన మనస్సు ఏం జరుగుతుంది మనస్సుతో చూడలేదు. సార్ చాలా మందికి తను ఏం మాట్లాడుతున్నాడో తనకు, తను ఏం ఆలోచిస్తున్నాడో తనకు తెలియ కూడా కారణం. దీన్ని తెలియడానికి కావాల్సిన సెకండ్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ లేదు మనకి, ఉండదు. సామాన్యంగా మైండ్ ఏం చేస్తుందంటే ఈ 2వ లెవెల్ వెళ్ళడానికి ట్రై చేస్తే శక్తి చాలా నిద్ర వస్తుంది. నిద్ర అంటే రిఫ్యూజ్ చేస్తుంది మైండ్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? దానికి అలవాటు లేక, ఆసక్తి లేక, ఇంట్రెస్ట్ లేక, ఎక్కువ శరీరం మీదే ఆధారపడి బతకడం అలవాటు అవుతున్నాయండి. శరీరం మీద 90% ఆధారపడుతుంది. అంటే ఒక చెట్టు మళ్ళీ చెట్టు పందిరి మీద ఆధారపడి పందిరి బంది తీస్తే పడిపోతుంది. అట్లా వీక్ మ్యాన్స్ మైండ్ 90% బాడీ మీద పెట్టాం. అందువల్ల బాడీకి కొద్దిగా పెయిన్ కలిగితే మైండ్ డిస్టర్బ్, కొద్దిగా పెయిన్ కలిగితే సంతోషం. ఈ బాడీకి చేస్తే మైండ్ డిజాల్ అవుతుంది. ఉండేవాడు ఈ డజనాట్ ఇంపార్టెంట్ బాడీ
గెటింగ్ ది ప్రేయర్ శాంక్షన్ అనేది అతను ఎందుకు వై షుడ్ యు గెట్ ఎనీథింగ్ శాంక్షన్ నేను చెప్పిందంతా వింటలేదన్నమాట ఇలాంటి ఆన్సర్ చేసిన మీరే వినవలే వింటే ఇంకేం ఇంకా అదే ఆన్సర్ విజయ శాంక్షనింగ్ ఎవరు చేయాలి ఎవడో శాంక్షన్ చేస్తున్నాడు అన్నంత కాలం వీడు అటాక్ ఉంటాడు ఎవడికో ప్రే చేస్తున్నా ఎవడో శాంక్షన్ చేస్తున్నాడు అతను తన మైండే శాంక్షన్ చేస్తుంది తన ప్రేయర్ అది తెలియదు వాడు చాలా మంది తెలియదు భగవంతుడు కాదు ఆన్సర్ చేసే మన ప్రేయర్ వీడి మైండే ఆన్సర్ చేస్తుంది వీడి మైండ్ లో రెండు లేయర్స్ ఉంటాయి ఆర్థికంగా ఉంటే జీవుడికి ఏమవుతుంది ఈ రెండు లేయర్స్ ఒక లెవెల్ నుంచి చూడలేదు ఎందుకంటే జీవుడుగా నేను నరసింహారావు అనుకునే లెవెల్ నుంచి ప్రే చేస్తాను ఈ దేవుడు అనుకునే లెవెల్ నుంచి శాంక్షన్ చేస్తాను రెండో ఒకటి యాక్టర్ ఆ ఒకటి అనేది తెలియడానికి చాలా టైం పడుతుంది ఒక్కోసారి ఒక్కోసారి చాలా మంది తెలియదు ఆ తర్వాత శాంక్షనింగ్ అనే దుస్థితి ఎందుకు కలిగింది తనకి ఒక కోరిక తీరాలనేటువంటి దుస్థితి ఎందుకున్నాడు మనిషి డిజైర్లో ఉండబట్టి గుర్తులు కూర్చుంది ఏ లెవెల్ డిజైర్స్ కోరికల్లో ఉన్నవాడికి ఆ కోరికలు తీర్చుకోవాల్సిన దుస్థితి పడుతుంది దుస్థితిని ఎందుకంటే కోరిక తీరడం అర్థమవుతుంది కాదు కోరిక తీరడం దుస్థితి ఏంటంటే ఆశ్చర్యపోతున్నాం కాదు సో కోరిక ఉండటమే ఒక దుస్థితి అది తీరడం రెండవ దుస్థితి ఎందుకంటే తీరడం వల్ల మళ్ళీ కోరే టెండెన్సీ వస్తుంది ఒక కోరిక తీరడం వల్లే రెండవది కోరే టెంపర్మెంట్ వస్తుంది ఎందుకంటే కోరినప్పుడు తీరినప్పుడు సంతృప్తి కలుగుతుంది ఈ సంతృప్తి వల్ల మళ్ళీ ఇంకో కోరిక కోరే టెండెన్సీ వస్తుంది ఇది ఎందుకు దుస్థితి అన్నాం రేపు అది తీరకపోతే అది దుఃఖానికి కారణం అవుతుంది దుఃఖానికి కారణం నిజంగా కోరికను వీడు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాడు చాలా మంది అందరికీ అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది కోరికలు తీరకపోతే కలుగుతుంది తీరకపోవడం అనే పరిస్థితి కొంత ఉంది కనుక కోరిక కోరిక లేకపోతే తీరకపోవడం అనే పరిస్థితి ఏమిస్తుంది అందువల్ల ఈ లేకపోవడం అనేది ఎలా పాసిబుల్ అవుతుందని 3 సంవత్సరాలు పట్టింది లేకపోవడం అంటే ఏమిటి ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎటలేఖనం ఉంటుంది ఎందుకు లేఖనం ఉంటుంది అది ఎందుకు కలుగుతుంది కాస్త ఏమిటి డిజైర్స్ కలగడానికి కాదేమిటి ఇందులో సరైన డిజైర్స్ ఏమి విపరీతమైన డిజైర్స్ ఏమి హేతుబద్ధమైన డిజైర్స్ అసలు డిజైర్లెస్ స్టేట్ ఎట్లా ఉంటుంది అబ్సల్యూట్ సమృద్ధి అంటారు దానికి రీచ్ అవ్వడానికి నేను చెప్పింది కదా నీ మైండ్ ఎలా నడుస్తుందో నీ మైండ్ తనే వాచ్ చేసుకోవడం ఉంది బిగినింగ్ స్టెప్ దానికి మెడిటేషన్ పేరు మెడిటేషన్ గా భగవంతుడి యొక్క మూర్తిని మామూలు ఆడుకునే ఎలిమెంటరీ వన్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ లో లేదా భగవంతుడి ఒక మూర్తిని మైండ్ లో పెట్టుకుని దాన్ని చూసుకుంటూ కూర్చోటువంటి ఉన్నాడు అది కాదు నీకు చెప్పిన మెడిటేషన్ ఎరుగలు సమాధిలో ఎవడు ఉంటాడు భగవంతుడు ఎవడు ఉండడు ఎందుకుంటాడు చూసేవాడు చూడబడేవాడు చూడటం మూడు ఒకటి ఏకత్వం ఉంటాయి భగవద్గీతలో అందుకే ధ్యానాన్ని ఎలా డిఫైన్ చేశాడు ధ్యానం అనగా ఏది 3 లెవెల్స్ చెప్పాడు మొదట్లో ఉన్నవాడికి శంఖచక్ర గదా పాడిన భగవంతుడి పాదాది కేశాంతము ఉమ్మలస్సును నిలబెట్టమన్నాడు రెండోది ఏమన్నాడు విశ్వాస నిశ్వాసములను సమానం చేసి ప్రాణాయామం సామ్య స్థితిని మనస్సు బంధనం అన్నాడు మూడోది ఏం చేశాడు సుఖ దుఃఖాలకి మనసులో వచ్చేటువంటి అలలు మైండ్ నుంచి తాకిడి వాటి నుంచి అతీతమై నిశ్చల స్థితిని బంధనం అన్నాడు ఫైనల్గా వెళ్ళేప్పటికి నశించేటప్పుడు చింతేది ఏ రకమైనటువంటి ఆలోచన అసలు ఆలోచించకుండా స్టిల్ ఇంకా తానే ఉండటం అంటే బీయింగ్ అంటే ఉండుట ఏది ఆలోచించకుండా ఉంటే వాడికి ఏ స్టేట్ ఉంటుంది మనస్సు కూడా మనస్సు అనగా ఏమిటి తన కోరికలు అర్థంలాగా తనకు రిఫ్లెక్ట్ అయ్యి ఆలోచనలాగా గోచరిస్తాయి ఎందుకంటే తన డిజైర్స్ లేకపోతే రిఫ్లెక్ట్ అవ్వడానికి ఏముండదు అర్థం లేకపోతే ఏముంది తాను ఒక్కడే ఉంటాడు తాను ఒక్కడైతే ఇంకా ఆలోచించడం ఆలోచన తట్టడం ఆలోచిస్తున్న లోపల సంచలనం కలగడం ఏముంటుంది ఉండదు ఇమేజెస్ ఉంటే కదా మైండ్ ఇమేజెస్ లేకుండా ఆకాశం అనేది ఉంటుంది మనసు అప్పుడు నటించేదే తానై ఉంటాడు తప్ప ఇంకా ఆలోచన కానీ భావం కానీ అప్పుడు డిజైర్ల స్టేట్ శరీరాన్ని అంటిపెట్టుకోకుండా మనసు పనిచేయడం కుదరదు అప్పుడు శరీరం ఉన్నా లేకపోయే మనసుకి ఏమి తేడా ఉంటుంది అప్పుడు శరీరం ఉండటం ఉండకపోవడం అనేది జన్మరాజిత్యం కలుగుతుంది ఆ స్టేట్ లేకపోవడం జన్మ కావాలని కోరుకుంటున్నాడు కడుపులో వీడు జన్మరాజిత్యం రాజు పుత్రుడు అందుకే అన్నాడు అన్ని డిజైర్స్ కాంకర్ చేయించు కానీ
డిజైర్ టు లివ్ అని ఎటువంటి కాంకర్ చేయడం కష్టం. డిజైర్ టు లివ్ అని బతకాలని, అయ్యో చచ్చిపోకుండాలని, ఈ ఉన్నంతకాలం ఉండిపో, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ డిజైరే మొత్తుకుని 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 శరీరం వెతుక్కుని వస్తాడు. అయ్యో మనం చచ్చిపోయా కానీ చస్తామని భయం చేస్తే బతుకుతున్నప్పుడే ఉన్నది వాడికి అంతా. చచ్చిన తర్వాత వరి అవుతారు కదా, ఎట్లాగా చచ్చిపోయాను డెఫినెట్ గా వరి అవుతాడు. వరి అయినా శరీరం వచ్చేదాకా వాడు వరి మాండు. అందువల్ల జన్మ రహించమని రావడం పాసిబిలిటీ లేదు. ఊరికి అంటున్నాడు కదా జన్మ రహించమని, 100 మైళ్ళ దూరాన్ని పారిపోతాడు ఆ ఐడియా. అందువల్ల డిజైర్ టు లివ్ సన్నహాతృష్టం శరీరంలో ఆ డిజైర్ టు లివ్ అనేటువంటిది జన్మకారణం. అందుకని కూర్చుని దాంట్లో శరీరంలో చూశాడు ఈ డిజైర్ రిలీవ్ ఎట్లా ఉంది శరీరం. దాహం వేసినప్పుడు నీళ్ళు దాక్కపోతే నీళ్ళ కోసం జీవితం దప్పికలాగుంది. దప్పికంటే కొట్టుకుంటుంది అన్నమాట జీవ నీళ్ళ కోసం, అంటే బతికుండాలనే కోరిక ఇందులోంచి వ్యక్తం అవుతుంది. దాహం చే అంటే ఆకలేసినప్పుడు తినకపోతే ఇది మొత్తుకుంటుంది అన్నమాట, అంటే బతికుండాలనే కోరిక ఇక్కడ పనిచేస్తుంది అన్నమాట. ఇన్ని విధాలుగా తీసుకోండి శరీరం పట్టుకుంటాం. కాకర చెట్టు ఎక్కడికక్కడ తీగలు చుట్టుకుంటుంది, ఎక్కడ దొరికితే అక్కడ ఇవి ఉంటాయి ఈ స్ప్రింగుల్ లాగా. అంటే ఈ శరీరానికి ఎక్కడికక్కడ ఉన్నాయి స్ప్రింగులు, ఏది దొరికితే ఆధారం అక్కడ ఆగిపోయి బాధ బాగేసింది శరీరం అనే బాధ. అంటే ఒక గొమ్మ నీటి రెండో గొమ్మ పట్టు వేలాడచ్చు కదా అని అన్ని చూళ్ళు కూర్చొని వేలాడతారు. 5 ఇంద్రియాలు అనే చూళ్ళు ఇంకొక టాన్స్ ఆవిడ మనిషి అంటే బలవంతాన్ని చంపినా ఎవడు వీడు మళ్ళీ తిరిగి వస్తుంటాడు అక్కడికి. హీ కెనాట్ బి డిస్టర్బ్డ్. అందుకు వాడాలి ఈ కోరికలు. డిజైర్ ఫర్ లివింగ్ అంటే బతుకుంటాలనే కోరిక. ఈ కడుపులో ఆకలి కింద ఉంది, అది తినకపోతే మొత్తుంది మొత్తుకుని మొత్తుకుని చస్తామని భయం వేస్తుంది వాడు. దాహం కింద ఉంటుంది తాగి, తాకపోతే చూస్తాడు అది ఎలా ఉంటుందో. ఇంకా తాకపోతే ఎక్కడికి పోతుంది, సోర్స్ వస్తుంది. ఇంకెక్కడికి పోతుంది మనం తినకపోతుంది చూస్తాడు, అక్కడే ఆధారపడింది మన శరీరం మీద. శ్వాస పీల్చకపోతే గీసుకుంటుంది కాసేపు, అది కూడా బతకాలను కోరుతుంది. ఎందుకు శ్వాస పీల్చుకోవాలని ట్రై చేస్తాం, ఈ శివుడు తీసుకుంటాం ఆ బతకాలను కొడుతున్నాం. అన్ని లెవెల్స్ చూశాడు ఊరు ఇంత దేవుడు నుంచి దీనిలో రుమేజ్ ఉంటే దీన్ని వదిలించడం ఇంత తేలికైన విషయం అని. అసలు ఆ సమస్య మనకి ఎరైది ఇవ్వటం లేదు. ఊరికి హనుమాన్ చాలీస చదివితే సరిపోతుంది అంటారు పైగా. దానికి దీనికి ఎంత దేవా ఉందో చూసావా? ఏమో మా అర్థం ఉందని చెప్పారు ఏమన్నా కొద్దిగా. సరే నేను ఎప్పుడు లేస్తారా మనం వెళ్ళి పడిపోతున్నా ఆలోచిస్తున్నాను. అంటే ఇవి అందకపోతే కష్టం. ఇంట్రెస్ట్ అభివృద్ధి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా పై విషయం అంటే మనస్సులో నడిచేటువంటి యోచనను గమనిస్తూ ఉండేటువంటి లెవెల్ మనలో బిల్డప్ చేసుకోవాలి. అది మామూలుగా అది బిల్డప్ కాదు. ఎందుకు కాదు విషయాలా? ఎందుకు బిల్డప్ కాదు? జీవితానికి అంటిపెట్టుకునేటువంటి రోగం మనసుకు ఎక్కువ. జీవితానికి అంటిపెట్టుకోవడం అనగా ఏమిటి? మనం లైఫ్లో ఏ పనులు చేస్తున్నాము ఆ పనులతోనే ఎప్పుడు సతమతం అవుతుంది మైండ్ కూడా. న్యాయంగా మనం అన్ని పనులు చేయడానికి మనసు సతమతం అవ్వాల్సిన పని లేదు, కానీ శరీరం చేసే ప్రతి పనితో మైండ్ లోపల ఎప్పుడు కొట్టుదస్తూ ఉంటుంది. అంటే మనం ఆ పని చేయనప్పుడు కూడా మనస్సుతో ఆ పని చేస్తూ ఉంటాం. ఏ పని అయినా సరే జీవితంలో మనం బతకడానికి ఉద్యోగం చేయని టైంలో కూడా మనస్సుతో ఉద్యోగం చేసుకుంటాడు. అది అవసరం కాదు. అసలు తర్వాత తన ఉద్యోగం అయిపోతాడు, తన వస్తువు అయిపోతాడు, దాదాత్మ్య భావం పొందుతాడు. చచ్చిపోతున్నా కానీ భరేవాడు కానీ ఉద్యోగం పోతుందేమో అని భరేవాడు అంటే లైఫ్ కంటే వాల్యూ ఎక్కువ ఈ సెకండరీ మేజ్. దీనివల్ల అంటి పెట్టుకుంటున్నాడు పడదాన్ని. అంటి పెట్టుకోవడం మూలాన విడిపడే లక్షణం పోయిందని. అంటి పెట్టుకోవడం అంటే విడిపడే లక్షణం కాకపోదు, విడిపడితే కానీ తన ఆలోచన తను చూసుకునేటువంటి లక్షణం కాదు. తను కుదరదు. తను తను చూడాలంటే తన నుంచి తను సపరేట్ అయ్యి తన బయట తాను వెళ్ళి తను తను చూడాలి. సెల్ఫ్ సపరేషన్ ఈజ్ ఎ స్టేజ్ బిఫోర్ సెల్ఫ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ సెల్ఫ్ అబ్జర్వేషన్ తేడా ఏంటంటే చూసే వస్తువునే చూస్తూ ఉంటాం అబ్జర్వేషన్. ఆ టేప్ రికార్డు నేను చూస్తున్నాను, నాకు ఆ టేప్ రికార్డు మాత్రమే కనపడుతుంది, దట్ ఈస్ అబ్జర్వేషన్.
నేను ఆ ఒకటే హృతాత్మని చూస్తున్నాను అన్న విషయాన్ని గమనించడం సరిపోతుంది. అది అంటిపెట్టి ఉంటుంది ఒకటే హృతార్థం వచ్చి కొత్తగా చూసాను గమనించాలని చెప్పి చాలా బాగుంది. ఆ మైండ్ దాని మీద దాన్ని అంటిపెట్టుకుంటుంది ఎంత చేయాలి. నేను ఈ టేబుల్ గార్డ్ చూసి ఇంత ఉత్సాహపడుతున్నాను అనే విషయం నాకు గమనికలుగుతాను. అంటే తన జీవితం గురించి విమర్శ కనుక తన జీవితంలోనే ఇన్వాల్వ్ అయిపోతాడు. బతికుంటంలోనే బతకటంలోనే వీడి సరిపోతుంది కదా, తను ఎలా బతుకుతున్నాడో చూడలేకుంటున్నాడు. తను తాను చూసుడే విమర్శ, ఆత్మ విమర్శ. ఎవడో విమర్శించక్కడ, తను ఎలా ఉన్నాడో తను చూసుకుంటే ఇంకా అన్ని అందులో దానికి ఇదంతా రాదు. తను తాను చూసుకోకుండా ఉండే చేసే వాటిలో అనేక వస్తువులు ఓ డ్రెస్ వేసుకున్నట్టు ఆ డ్రెస్ లో ఇన్వాల్వ్ అవుతాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకోవడంతో ఆ డ్రెస్ లోనే ఇన్వాల్వ్ అయ్యి ఈ బ్రహ్మాండంగా ఉన్నాయని అనుకుంటున్నాను అనే సంగతి వాడు గుర్తుంటుంది. చూస్తే తెలిసిపోతుంది ఏంటో ఈ చిన్న విషయానికి మనం ఇలా దాంట్లో ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫికేషన్ అంటే ఏదైతే మనస్సు చేస్తోందో ఆ వస్తువు తానే అయిపోతుంది. అయిపోవడం వల్ల తను ఏం చేస్తుందో గుర్తించలేని స్థితి విడిపోతుంది. అందువల్ల సెల్ఫ్ అబ్జర్వేషన్స్ అనే స్థితి లేకుండా పోతున్నాడు. ఎప్పుడు కూడా దుఃఖిస్తున్నవాడు ఆ దుఃఖం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? నేను ఎందుకు దుఃఖిస్తున్నాను అని ఆలోచన కలిగినప్పుడే దుఃఖం నుంచి బయటపడతాను. ఆలోచనలు పడాలంతసేపు దుఃఖించి 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 దుఃఖపట్టే ఒక ఉదాహరణ కంటే ఎక్కువ పెట్టేస్తాడు వాడు మనిషి. అట ఐడెంటిఫై అవ్వడం వల్ల దుఃఖం పెరిగిపోతుంది. సుఖ దుఃఖాలు తీవ్రతరం కావడానికి సామాన్యుడికి ఇదే కారణం. ఈ సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయని యోచించడు. అందులో వాడు కట్టుకుంటుంటాడు బురదలో పనిచేయాలి. ఎంతసేపు కొట్టుకున్నా బురదకి అంతు లేదు పందికి అంతు లేదు. తేనే విషయం కాదు కదా, ఎంతసేపు కొట్టుకుంటే బురదలో నుంచి బయటపడుతుంది పంది. అది పడాలని ట్రై చేస్తే కదా పడదు. బురద అదేంటి అదే బురద అవుతుంది చూస్తూ ఉంటుంది బురద. అలా ఈ మనస్సు బురదలో ఉన్న పందిలాగా కంప్లీట్గా ఐడెంటిఫై అయిపోయింది తన థాట్స్తో. నీళ్లతో కడిగి అట్టయితే బురద వేరే పంది వేరే అవుతుందో అట్ట ఇంకొక వస్తువుతోటి మనస్సును ఆలోచనలు విడగొట్టాలి. అది ప్రజ్ఞ. భౌతులు వాళ్ళ ధ్యానంలో ప్రజ్ఞ అంటారు, ప్రజ్ఞాపారమిత. ఈ ప్రజ్ఞ అంటే ఈ మనస్సును ఆలోచిస్తుంది, చూస్తుంటుంది. సో చెట్టు మీద ఉన్న పక్షిని పైన గుర్తున్న పక్షి ఎట్లా చూస్తుందో అట్లా చూస్తుంటుంది మనస్సు. ఎగ్జాంపుల్ ఇచ్చారు, శరీరంలో ఉన్న మనస్సు చెట్టు మీద ఉన్న పక్షి. పైన ఆకాశంలో ఎగురుతున్న పక్షి అంటే మీరు ఊహించుకోవాలి. శరీరం పైన శరీరం దానికి ఏం పని లేదు పైన డిపెండ్ కాబట్టి పని కష్టం కాదు. శరీరంలో ఉన్నా పని ఉన్నదా లేదా అని శరీరంలో ఉండి కూడా చూసుకోవచ్చు. ఆ పైకి చెట్టు మీద ఉన్న పక్షిని పైన ఉన్న పక్షి ఎట్లా చూడగలుగుతుందో, చెట్టు మీద ఉన్న పక్షిని చెట్టు మీద పక్షి చూడలేదు చూడగలుగుతుంది తాను కనపడదు కదా. అందువల్ల కానీ ఇంకొకటి చూడాలి. అలాగే ఈ మనస్సు మన శరీరంలో ఉన్నది పనిచేస్తున్న మనస్సు ఇంకొక మనస్సు పయనించి చూడాలి. సూపర్వైజ్ ఓవర్ సీయింగ్ అనమాట. ఈక్షణ అంటారు బ్రహ్మవిద్యం బ్రహ్మసూత్రాలు. ఈక్షణ అనే మాట చాలా మంది అర్థం ఈక్షతే నాశబ్దత్వాన్ని వ్యాస బ్రహ్మసూత్రాలు. ఈ ఈక్షణ అనేటువంటి శబ్దం వల్ల బ్రహ్మ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ అవుతుందని చెప్పారు. ఆ సూత్రానికి సపోర్ణ ఈక్షణ అనగా ఏమిటి, తన యొక్క మనస్థితి తాను ఇంకొక మనస్సు కంటే పైన ఉన్నటువంటి లెవెల్తో మంచి గట్టి పయనించి చూడాలి. బిల్డింగ్ ది సెకండ్ లెవెల్, అది లేని ఫస్ట్ లెవెల్ బిల్డింగ్ కట్టలేడు. బిల్డింగ్ అయిన తర్వాత మంచి తీసేయలేదు, అక్కడ ఎక్కువ తన మంచి రావడం. ఈ శరీరమే మదపు ఆధారం తమ సెకండ్ ఆధారం లేకపోవడం చేత దాని నుంచి శరీరాన్ని అబ్జర్వ్ చేయడానికి వీలు. అందువల్ల చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే సపరేషన్, శరీరం నుంచి సపరేట్ అవుతాడు. ఈ శరీరం వేరు తాను వేరు దేహాత్మభావం పోవాలంటాడే అంటాడు కానీ చేతావు గట్టి చేయాలి. ఈ శరీరంలో జరిగేటువంటి కర్మలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడు, ఫోటోగ్రాఫ్ చేస్తాడు. మనస్సులో జరిగేవన్నీ ఫోటోగ్రాఫ్ చేస్తే మనసు నుంచి సపరేట్ అవుతాడు. దేన్ని అబ్జర్వ్ చేస్తావో దాని నుంచి సపరేట్ అవుతావు అది సూత్రం. ఆత్మను కూడా చూడడానికి ట్రై చేస్తే ఆత్మని సపరేట్ అవుతాడు. అందుకే నేను ఎవరు అని గమనించను దాని నుంచి సపరేట్ అవుతుంది. అప్పుడు ఆత్మకి పరమైంది పరమాత్మ. పరమాత్మ అనే మాట ఉపయోగిస్తాను కానీ మనం ఈ పరమాత్మలో ఏంటి ఓవర్ సోల్, సోల్కి పైన
దేన్ని పెట్టి సోల్ని చూస్తాము, అది ఇన్ని జన్మెత్తిందా, ఇక్కడ దిగిందా, అక్కడ వచ్చిందా అని ఈ జన్మెత్తే జీవుణ్ణి ఇంకో లెవెల్ నుంచి ఎప్పుడో చూస్తేనే కానీ జన్మ పరంపరలో చూడడం. ఆ జీవుల్లోనే ఉండి జీవుడితో ఆలోచిస్తే ఎప్పటికప్పుడు ఒక జన్మే కనపడుతూ ఉంటుంది. అది ప్రాక్టికల్ క్వశ్చన్. అసలు విషయం అర్థమైతే ఎట్లా అనేది ముందు మీ మనస్సులో నానాలి, టాస్క్ ఉంటుంది. ముందు ప్రాజెక్ట్ కట్టే ముందు మీరు వెళ్ళి సర్వే చేసేస్తారు కదా, ఏమిటి పరిస్థితి, తర్వాత దీన్ని ఏం చేయాలనేది ఆ డేటా దగ్గర పెట్టుకుని యోచించాలి. అందుకని ముందు సర్వే చేయాలి మన లైఫ్ లో. అది చేస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది, జీవితం ఎక్కడున్నామో చూశాక అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆన్సర్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఎవరిలో ఉన్నామో ముందు తెలిస్తే ఇండియా మ్యాప్ లో అక్కడి నుంచి మనం ఎటు వెళ్ళాలో తర్వాత సెకండ్ స్టెప్ ఎటెళ్ళాలని అడిగే క్వశ్చన్ యూనివర్సల్ ఆన్సర్ లేదా. అంటే ఎటెళ్ళాలి అని 10 మంది అడిగితే అందరికీ ఒకటే ఆన్సర్ ఉండదు. అందువల్ల ముందు తను ఎక్కడున్నాడో గ్రాఫ్ లో కోఆర్డినేట్స్ పెట్టి చూసుకోవాలి ఫస్ట్. దానికి విధానం ఇప్పుడు వేర్ ఆర్ వీ ఇన్ దిస్ ఈ మొత్తం ఈ నెట్వర్క్ అనేది ఊరికి థియరిటికల్ కదా, అబ్జర్వ్ చేసుకోవాలి. చేయడం వల్ల మారుతుంది, స్లోగా చేయడం. మనం మొదలెట్టినప్పుడు స్టేజ్లో ఉన్నాం, అబ్జర్వేషన్ వల్ల చేంజ్ లీడ్ చేస్తుంది. సెల్ఫ్ అబ్జర్వేషన్ లీడ్స్ టు సెల్ఫ్ చేంజ్. అదొకటే జెన్యున్ చేంజ్, అది కానీ చేంజ్ ఎంత ఆర్టిఫిషియల్ చేంజ్. అంటే కాసేపు మార్కెట్ మనిషి సోషల్ పర్పస్ కోసం, ఇతరులతో వ్యవహారం కోసం, బిజినెస్ కండిషన్స్ కోసం, సర్వీస్ మ్యాటర్స్ కోసం చేంజ్ అవుతారు. ఆ కాసేపు చేంజ్ అవుతారు, అది అయిపోగానే మళ్ళీ ఒరిజినల్ చేస్తారు, అది చేంజ్ కాదు. అందువల్ల జన్మల్లో ఇన్ని జన్మలు పట్టే కాదు, రియల్ చేంజ్ చాలా ఆలస్యం కాబట్టి పాలసీ చేంజెస్ మన గురించి. నేను రేపటి నుంచి మారిపోతాను అంటాడు, సిగరెట్ రేపటి నుంచి మానేస్తా అంటాడు. అంటే ఇవాళ ఏదో ప్రెషర్ వస్తే అప్పుడు ఆ ప్రశ్న కానీ జెన్యున్ చేంజ్ కాదు. ఆ ప్రెషర్ తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ కండిషన్ వస్తారు. ఆ జెన్యున్ చేంజ్ ఎప్పుడు వస్తుంటే తన స్థితిని తాను అబ్జర్వ్ చేసుకున్నట్టు కావాలి. అబ్జర్వేషన్ ఓన్లీ లీడ్స్ టు చేంజ్, ఇంకో చేంజ్ రాదు. స్లో అనుకుంటాడు మనం, స్లో తప్ప ఇంకో విధానం లేదు. అయితే పోయిన కొద్దీ మల్టిప్లై అవుతుంది, అంత స్లోగానే ఉంటుంది. చివరి చివరికి వచ్చేది యాక్సిలరేట్ అవుతుంది, మొదట చాలా స్లోగా ఉంటుంది. బకెట్ నీళ్ళలో సూర్యులో నూనె వేస్తే ముందు స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఇవి వెళ్ళేప్పుడు కూడా ఆపలేదు కదా స్పీడ్, సెల్ఫ్ చేంజ్ అంటాడు. అందువల్ల దీనికి ఎలాగా దీని బిగినింగ్ అనే దానికి ముందు మనం ఎక్కడున్నా ఉంటే అక్కడ వాళ్ళ కంటి బిగిన ఎక్కడున్నాం అనేది ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ ఇన్వెస్టిగేట్ చేసేది ఎట్లాగా అంటే, ఇప్పుడు నేను మెటీరియల్స్ ఇచ్చాను, హౌ టు ఇవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ. ఫస్ట్ స్టెప్ ఏంటి, స్పిరిచువల్ మన మనం అంచనా వేసుకోవాలి మనం ఎక్కడున్నాం ఇంకా పరిస్థితి. దాని మీద కొన్ని పాయింట్స్ నోట్ చేశాను, మా రిట్రీట్ గురించి చూపించదు చూసాము. అందులో ఈ స్పిరిచువల్ ఇవాల్యుయేషన్ కొన్ని పాయింట్స్ చేయడం ఎట్లా, చాలా బ్రహ్మాండమైన పాయింట్. ఇప్పుడు చాలా టైం నిద్రపోతుంది, నిద్ర చేయడం. యా నిశా సర్వభూతానాం జాగ్రత్త చేయని జీవులందరికీ నిద్ర వచ్చే టైంలో యోగి పేర్కొంటాడు. ఎలాగ వరకు వెళ్తుంది జీవుడు ఎలా ఎలా బయట అబ్జర్వ్ భూతాడు ఏం పర్వాలేదు, జీవుడు ఎక్కడైనా ఒకటే ఉంటాడు. భూతంగా ఉంటున్నాడు ఇప్పుడు మామూలుగా, సరే దాహం అవుతుంది అనుకోండి, అందులో ఎంత వరకు వస్తుంది ఎక్కడ వచ్చిందా మనం ఉంటే క్లోక్ పడిపోతాం. తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లావు కష్టం వస్తుందా రాదా, అది డౌట్ అని మెయిన్ పాయింట్. అక్కడ మామూలుగాను సరే అలాగే జీవుడు బయట పంపించేదానికి ధైర్యంగానే అంటాడు, చచ్చిపోయిన శ్రోత తక్కువైన వారు కూడా ఈ భయంతో బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోపల ప్రవేశించడం రాకపోతే అప్పుడు ఏమవుతుంది, చచ్చిపోతాడు. ఏమవుతుంది సింపుల్ మ్యాటర్, అది చచ్చిపోతే ఏమవుతుంది అంటే ఏమీ కాదు. అదే మాట కూడా అబద్ధం, చచ్చిపోతే మళ్ళీ పుడతాడు, ఎక్కడికి పోడు. సూసైడ్ సెల్ఫ్ అబ్జర్వేషన్ డిఫరెన్స్, సూసైడ్ కాదా సెల్ఫ్ అబ్జర్వేషన్ మీరు ఇలాగే చేయలేరు, గ్యారంటీ ఇస్తారు.
నువ్వు ఎవడో ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి. అంటే వాడు అన్నట్ట ఎట చేసుకుంటా అన్నాడు, అంటే రైలు కింద తలకాయ పెడతా అన్నాడు. అలా కాదు, రైలు కింద తలకాయ పెడతా అన్నాడు. ఏదైనా చదవడానికి సిద్ధంగా ఉన్నావు కదా, దీనికి ఇంతకంటే ఇంకో బెటర్ మెథడ్ చెప్తాను చేయమన్నాను. నలుగురికి ఉపయోగంగా ఉండే సూసైడ్ చేసుకుంటావు, నీకెట్టగా నష్టం, ఇలాగే చదవడం అంటే నీకు నష్టమేగా, నువ్వు టోటల్ గా నష్టాన్ని సిద్ధపడున్నావు. ఇంకోటి ఉపయోగంగా ఉండేట్టు ఈ చచ్చే ఉపాయం చేత చేస్తావా ఏమిటి చెప్పమన్నట్ట. న్యూస్ పేపర్ల బండిలు ఇచ్చాట, ఇవి పరిగెత్తుకుంటూ ఈ బజార్లో ఉన్న ఇళ్ళందరికీ ఇచ్చి చచ్చిపోయేదాకా పరిగెత్తి న్యూస్ పేపర్లు ఇచ్చి అన్నట్టు. వాడు ఆ పని చేయదు అన్నట్టు, ఎందుకంటే కష్టం కదా, పెయిన్ఫుల్ డెత్ అది. ఇతరులకు ఉపయోగంగా ఉంటుంది కదా, ఎలాగ చస్తావు కదా పోనీ, ఏం పెయిన్ఫుల్ ఉంటే ఏమన్నట్టు. చచ్చిన దాకా ఎవడు పరిగెట్టడు, ఎందుకంటే చచ్చేందుకు ఇంకా 40% మధ్యలోనే వీడికి కూర్చోబోతారు డెఫినెట్ గా, అక్కడే మెడుకు వస్తారు తొందరగా చావు. ఈత నేర్చుకున్న వాడు మునిగి చావమంటే ఎంత కష్టమో, అంటే స్పృహదంపు పోయేటప్పుడు కాళ్ళ చేతులు కొట్టుకుని మళ్ళీ తీరుతారు వాడు చావడం పడ్డారు. సెల్ఫ్ అబ్జర్వేషన్ వల్ల చావడం కూడా అంత కష్టం. ఈత వచ్చిన వాడు మునిగి చావడం ఎలాంటి కష్టం నీకు తెలుసా సమయం? ఇంకేత ఈత వచ్చిన వాడికి ఈత ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మెలుకుని ఈ బుద్ధిలోంచి ఉండదు ఆ ఈత కొట్టే టెండెన్సీ. ఆ ఊపిరి ఆడప్పుడు కాళ్ళు ఆ కొట్టుకోవడంలో నుంచి ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. అక్కడ తేలేటట్టే కొట్టుకుంటాడు కానీ ఎవడైనా మునిగేట్టు కొట్టుకోడు. అందుకని వాడు చచ్చేది ఎప్పుడు ఉండి చావడం ఎలా చేస్తాను? అందువల్ల సెల్ఫ్ ఎఫర్ట్ వల్ల చావడం అనేది ఇంపాసిబుల్. సెల్ఫ్ ఎఫర్ట్ అనగానే బతకడం దాని అర్థం. సెల్ఫ్ ఎఫర్ట్ మీన్స్ ఈజ్ లివింగ్, టు గివ్ అప్ ది ఎఫర్ట్ మీన్స్ టు డై. అంటే ఫిజికల్ గా క్లినికల్ డెత్ కాదు వాడు చెప్తాను. క్లినికల్ డెత్ వచ్చినా సరే ఇప్పుడు సైకలాజికల్ డెత్ రాదు, బతికుండాలని కోరిక పోకపోతే. అందుకని క్లినికల్ డెత్ గురించి మనం మాట్లాడుతున్నాం, బతికుండాలని స్ట్రగుల్ కోసం మాట్లాడుతున్నాం. అర్థమైంది? ఈత కొట్టిన వాడు ఎట్లా అయితే, ఈత నేర్చిన వాడు ఎట్లా అయితే మునిగి చావడం కష్టము, సెల్ఫ్ ఎఫర్ట్ వల్ల చావడం కూడా. అంటే ఈ విషయం మర్చిపోవాలి అని గుర్తు పెట్టుకున్నట్టే మది మర్చిపోవడం ఎలాంటిదో, ఇది తప్పక రేపు మర్చిపోయి తీరాన మర్చిపోగలుగుతారా? అలాగా సెల్ఫ్ అబ్జర్వేషన్ వల్ల చచ్చిపోవడం కూడా అది కాదు. అయితే సెల్ఫ్ అబ్జర్వేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ చచ్చిపోయే పార్ట్ ఉంది మనుషులు అది చచ్చిపోతే జన్మరాహిత్యం వస్తుంది. మామూలు యోచన కాదు, ఇది లాజికల్ థింకింగ్ కాదు, సూపర్ లాజిక్. లాజిక్ కింద పై లెవెల్ నుంచి పనిచేస్తుంది. ఎందుకంటే లాజిక్ తన చేత తన ఈ బద్ధం అవుతుంది, తన లాజిక్ వల్ల తనే బైండ్ అయిపోతుంది. ఇది తనని తాను అన్బైండ్ చేస్తుంది, డీ లాజిక్ అన్నమాట. సరే అతని పదములు ఉపయోగించిన ఈ వే ఆఫ్ థాట్ ఫార్మేషన్ విచిత్రంగా బ్రెయిన్ లెవెల్లో కాదు. బ్రెయిన్ ఎక్కడి నుంచి బ్రెయిన్ లెవెల్లో రియాక్షన్స్ వాచ్ చేయొచ్చు, అక్కడి నుంచి థాట్స్ విచిత్రంగా వస్తాయి. సూపర్ మెంటల్ లెవెల్ మైండ్ కంటే బయట లెవెల్ ఉంది, అది ఈజీగా ఓపెన్ అయితే మాత్రం చాలా తేలిక వస్తాయి ఆలోచన, ఇక్కడ ఆలోచించకుండా వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి ఈజీ ఉంటాయి, ఎవరికి సంబంధించిన ఆలోచన ఉంటాయి యూనివర్స్, ఎవరు తాత్సమ్మ కదా అవి ఎవరికెళ్ళినా అక్కడవే ఉంటాయి. చేయండి అందుకలాగే వేదం కూడా పేరు రాసుకోకుండా ఋషులను తెలుగు రాశారు, పైన ఉండే ఎవరు చూసినా ఒకటే ఉంటుంది పోవయ్యా అని. ఏంటి మనం చూసేది ఎవరు చూసినా ఉంటాయి అక్కడ ఆ లెవెల్కి మైండ్ పెడితే థాట్స్ వాచ్ చేసుకునే లెవెల్కి శ్వాస అయిపోతుంది. అప్పుడు కేవలం ఒక పనులు కుదురుతుంది. డాక్టర్ ప్రకారం చచ్చిపోయిన తర్వాత కేవలం ఉమ్మగలను వాడు కానీ శవం కాడవాడు చస్తాడు కదా, అంటే చావడం అనగా వ్యక్తిగా హీ విల్ బి డెడ్ సైకలాజికల్. అది క్రైస్టన్, అన్లెస్ యూ బి డెడ్ అండ్ యూ రీబోర్న్ అగైన్ దౌ షాల్ నాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇండివిజువల్ గా వ్యక్తిగా ఇప్పుడున్న వాడిగా నువ్వు సైకలాజికల్ గా చచ్చి ఆ చావడం పూర్తిగా చచ్చి అప్పుడు రీబోర్న్ అయితే ఫ్రెష్ గా సెకండ్ ఇండివిజువాలిటీ ఈ శరీరంలో ఉండగా దేన్ ఓన్లీ యూ కెన్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్, అంటే భగవంతుడి యొక్క స్థానాన్ని చేరుకోవడం అప్పుడే పాసిబుల్.
నిజత్వం అంటే పూర్వం వేదంలో ఏం చెప్పారో గైస్ట్ చెప్తున్నాడు. సెకండ్ బర్త్ అంటే వీడు ఒకసారి సెకండ్ బర్త్ వీడు చావకుండానేమో పిల్లలు పెట్టుకుని సెకండ్ బర్త్ వచ్చేసిందంటే అవుతున్నా ఎందుకు వాడాలి? అన్లెస్ యూ బి డెడ్ అండ్ రీబార్న్ అగైన్ యూ విల్ నాట్ ఎంటర్ కింగ్డమ్. అంటే ఒకసారి చచ్చి మళ్ళీ తిరిగి జన్మించలే పునరుత్థానం. బైబుల్ వాళ్ళు వేరే చెప్పేది వేరే అర్థం చెప్తారు తెలియదు కదా. బైబుల్ కూడా చాలా ఆ లోపల వ్యక్తిత్వం ఉంది. ఈ జీవించడానికి ట్రై చేసే జీవలక్షణాన్ని కంప్లీట్గా చంపుట అనగా సరెండర్ చేయటం అంటే ఫ్లాట్గా కంప్లీట్గా లోపల రియాక్ట్ అయ్యే నేచర్ ఏదైతే ఉందో స్వభావం అంటి పెట్టుకునే నేచర్ ఏదో వ్యక్తిత్వాన్ని ఎసర్ట్ చేసుకునే నేచర్ దాన్ని పడుకోబెట్టడం శరణాగతి. అంటే పూర్తిగా చచ్చిపోవడానికి ఫస్ట్ స్టెప్ అనమాట చావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం గాడ్కి అనౌన్స్ చేయడం శరణాగతి. వీఆర్ బిగినింగ్ టు డై, వీఆర్ రెడీ టు డై, వీఆర్ గోయింగ్ టు డై అండ్ వీ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ డెత్. దానికి ప్రిపరేషన్ మైండ్ అంటే అబ్సల్యూట్గా ఏం జరిగినా దానికి రఫల ముందు స్టేట్ ముందు సెటప్ చేస్తారు మైండ్ అభయత్వం నిర్భయత్వం రెండు కుదరదు. ఐదుగురు బుద్ధులను వాళ్ళు బౌద్ధ ధ్యాన ధ్యానపరంలో సంప్రదాయంలో బుద్ధులు శాని వికాసం చెప్తారు ఐదుగురు. అందులో ఆ నిర్భయత్వాన్ని చెప్పేవాడు వజ్రశత్రుడు. ధ్యానం చేస్తే ఈ సృష్టిలో మనం ఏ వస్తువు ఏ జీవ జంతువులు కానీ జీవులు కానీ మామూలు కానీ తీరుడు కానీ ఏవి మనల్ని చంపవు మనం ఏమీ చేయలేవు అనేటువంటి కంప్లీట్ కాన్ఫిడెన్స్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ మామూలు పాదం తెలియదు. అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అర్థమే మనం రాసి కూడా ఏదో ఒక భయం కడుపుకుంటుంది. ఆ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ వర్చుకోవాలి అది ఎప్పుడు బాధకులవుతుంది ఈ మనస్సును ఈ శరీరము శరీరంలో పనిచేస్తున్న ఈ మనస్సు ఈ అంటిపెట్టి ఉన్నటువంటి నేచర్ని శరీరం బతికుండాలనే కోరిక కోరుకుంటుందని నోట్ చేసుకుంటాను. చేసి అప్పుడు దాన్ని ఖండించాలి. ఎక్కడి నుంచి అయితే శరీరాన్ని కంటుతోందో ఎక్కడి నుంచి అయితే మైండ్ కంటుతోందో అది వాడు భగవద్గీతలో అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అసంగ నాన్ అటాచ్మెంట్ అనే శస్త్రంతో దృఢంగా ఛేదిస్తే కానీ ఈ తలగిందులో ఉన్న వటవృక్ష సంగతి బయటపడింది. శరీరం తలగిందులో ఉన్న మరి చెట్టు చాలా మంది తిరిగింది శరీరం ఎందుకేపు తలగిందుగా నిర్మించిన విశేషాలు మూలం ఎట్ట అవుతుంది తలకాయ అంటే అన్ని పనులకే ఆలోచన తలకి కర్మకంతరికి థాట్స్ కారణం. ఈ పుట్టిన థాట్స్ అంతా ఎక్కడి నుంచి వ్యక్తం అవుతుంది? కరచరణ దేవాలలోంచి కోరికల్లోంచి. ఎందుకంటే కొమ్మలు శాఖలు పువ్వులు బంధిస్తున్నాయి మనుషులు ఎక్కడైనా వినవాలి ఈ పురుషోత్తమి ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ మిస్ అవుతున్నాం. ఉద్యమంలో ఒక శాఖ ఏమిటో చెప్పలేదు ఏది గురించి చెప్పాడు వాళ్ళు శరీరం ఈ లోపల ఉండేటువంటి నాడి మండలం సంకల్పం పుట్టి వ్యక్తం అవుతుందో అని చెప్తున్నాను. ప్రస్తుత పురాణి ఈ ప్రవృత్తి అంటే మనకు రావడం మేలుకోవడం నిద్రించడం పడిపోవడం అంటే మనస్సు అంత స్మృతి మేలుపట్టి అంత లోపల సోర్స్ మరి యథ ప్రవృత్తి ప్రవృత్తి అంటే ఎక్కడ నుంచి జరుగుతుంది? పురాణి పురం శరీరంలో ఉండేటువంటి ఏదైతే ఉందో దాని యొక్క ఆద్యంతములు పట్టుకోవడం కలిగిస్తుంది. దానికి అసంగం ఉంటే శరీరం అటాచ్ అవ్వకుండా ఉంటాడు. ఊరికే మామూలుగా అటాచ్ అయ్యాలని ఉంటుంది లౌకిక పరిభాష ఇట్లా శరీరం లోపల నుంచి రామకృష్ణ పరమ ఇచ్చే సూక్తులు అన్న అటాచ్ కాకుండా శరీరం ఏడయ్యాలంటే ఈ కిరసయ్యే తోడేటువంటి గరాటు దృశ్యాలు ఎప్పుడైనా చూశాను. దాంట్లో ఆ కాడ దృశ్యాలు ఎక్కడ అంటే ఉంటుంది అలా ఉంటుంది ఎగ్జాంపుల్ ఎక్కడిచ్చారు నువ్వు గరాటు ఏ పొజిషన్లో పెట్టి చూడటానికి ముంబై ఆ లోపల కాడ దాని మీద డిపెండ్ కాదు అట్లా ఉంటాడు. వారికి ఎక్కడ దొరికిందో ఎగ్జాంపుల్ ఎంతమంది గరాటు చూస్తారు ఈ విషయం తక్కదే ఎవరికి అంటే జీవితాన్ని కళ్ళతో చూడటం అందరూ చూస్తారు వాడు ఆ చూడడానికి చూస్తున్నాడు. చచ్చిపోతే ఎలా ఉంటుందో నాడు శరీరం నుంచి జీవుడు బయటికి రావాలి. మధురుడు చచ్చిపోయినట్టు చూశాను నేను ఈ వరలోంచి కత్తి లాగి ఎలా ఉందో అలా శరీరం నుంచి బయటకు వచ్చేసినా ఇంత ప్రమాణం డైరెక్ట్ చూసేటప్పుడు ఐడియా కాదు
వరలోంచి కత్తిలా ఇతిహాసం వచ్చిందని వచ్చేటువంటి శ్రీ బయటికి మొదలు ఓహో ఇతిహాస చూడాలనుకున్నాడు భయపడని మొత్తాన్ని మూడు ఇంకో కత్తిలేని వాళ్ళు ఇంకో వల్ల వెళ్ళేస్తారు తీసి అప్పుడు టెరర్ అటాక్ ఎంత మైల్స్ పైన ఉన్నాయి వాళ్ళు ఇది ప్రాక్టికల్ రావడం లేదు ముందు తిరిగి తెలుసుకోండి ప్రాక్టికల్ గా రావడానికి అక్కడ మనకి సర్వీస్ ప్రొవైడ్ పబ్లిక్ కి జీవులకి సర్వీస్ చేయడం మూలంగా జరిగేది ఏంటంటే ఈ ఎవేగింగ్ ఈజీ అవుతుంది మనిషి శరీరాన్ని గంట పెట్టుకునేటువంటి స్వార్థం జిగురలే పట్టుకుంటుంది అది వీకెన్ అయితే గంట పెట్టుకోవడం దాన్ని వీకెన్ చేసి సర్వీస్ చేయకూడదు కొబ్బరికాయని ఎండబెట్టని కొన్ని కాదు చూడదు చాకపోతే ఎంత సపరేట్ చేసినా అది మళ్ళీ లేకనే ఉంటుంది కొడుగాను ఎండబెట్టే దాటు నేచర్ కూడా వచ్చేస్తుంది ఈ సర్వీస్ అనేది అటువంటి ఎండబెట్టాలండి సర్వీస్ యొక్క నేచర్ ఏంటి స్వార్థానికి ఆపోజిట్ ఉంది నేచర్ యూఆర్ ట్రైంగ్ టు కాంట్రాక్ట్ యువర్ సెల్ఫిష్నెస్ సర్వీస్ని అవాయిడ్ చేసిన సెల్ఫిష్నెస్ అవుతుంది దీని స్వభావం దానికి విపరీతం అందువల్ల సర్వీస్ మైండెడ్నెస్ ఎంత ఇంక్రీజ్ చేస్తాం అంటే ప్రవృత్తి స్వార్థం యొక్క ప్రవృత్తి అంత తగ్గుతుంది ఆటోమేటిక్ స్వార్థం తగ్గితే కానీ సర్వీస్ చేద్దాం అని తెలిసిన బలవంతాన్ని సర్వీస్ చేసినా కాసేపు మళ్ళీ దాని ఎందుకు మానేది అనిపిస్తుంది మనకి ఏం లాభమైన సర్వీస్ అనిపిస్తుంది లాభం అనే కాన్సెప్ట్ ఇస్ ఆపోజిట్ టు సర్వీస్ లాభం అనే కాన్సెప్ట్ చంపడం కోసమే వాళ్ళు అసలు సర్వీస్ అనే కాన్సెప్ట్ తయారు చేశారు ఖాయం చేశారు ఇద్దరు ఉపయోగం ఉండటం కోసం వీడు చేస్తాం ఎంత చేస్తాడు వీడు ఉపయోగం ఒక మనిషి ఇంత జీవరాశి చేయలేదు వీడేమో చేసినందువల్ల ప్రేమ బతుకుతాయని కాదు ఈ స్వార్థాన్ని కౌంటరాక్ట్ చేయడం పెట్టాగా అని ఆలోచించి సర్వీస్ అనే ఐడియా దాన్ని తగ్గించేది ఇక్కడ అంటే వీడి మైండ్ నిడిపి పెట్టాడు ఆపోజిట్ వీడికే వ్యతిరేకంగా పెడితే మైండ్లో టర్నింగ్ యువర్ మైండ్ ఎగెనిస్ట్ యువర్ సెల్ఫ్ అప్పుడు నిస్వార్థత వస్తుంది ఆడపండి